మన చేతుల్లో లేదు సురయ్య, బిడ్డ పుట్టుకలోనే లోపం ఉంది. అతను బతకడం అన్నది అసాధ్యం. మహా అయితే ఇంకో 5-6 గంటలు. నీ బిడ్డని కాపాడటం నాకే కాదు, ఏ డాక్టర్లకి సాధ్యం కాదు. అలా అనకండి డాక్టర్ గారు, ఎంత డబ్బైనా పర్వాలేదు, నాకున్న ఆస్తి అంతా అమ్మైనా ఇస్తాను, వాడిని ఎలాగైనా కాపాడండి. సురయ్య, నీ బాధ నేను అర్థం చేసుకోగలను, నీ బిడ్డ పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకో. మేం దేవుళ్ళం కాదు, మామూలు మనుషులు. కాపాడుకునే శక్తి నాకు లేదు, అలాని నా కళ్ళ ముందే వీడు కూడా పోతూ ఉంటే చూస్తూ భరించే శక్తి అంతకంటే లేదు. వాడిని నువ్వు బ్రతికించుకుంటావనే నమ్మకంతో నేను ఎక్కడైనా దూరంగా వెళ్ళి బ్రతుకుతాను, మళ్ళీ తిరిగి రాను. ఆ చలిలో వానలో గుడి దగ్గర వదిలి వెళ్ళే పాపాన్ని కొడుకంటారంటే ఈ ఊరు పెద్దగా ఇంకా నేను బతికొట్టడానికి చావడా? అంత మాటలు ఎందుకు రాయుడు గారు? లేకపోతే వినయ, నీ కష్టాలు వస్తే తీర్చడానికి నేను, కన్నీళ్ళు వస్తే తోడటానికి నా చేతులు పడిపోయాయనుకున్నారా? దండాలయ్య గారు, రాకాలమ్మా, ఈ ఊళ్ళో ఏ ఆడది నెల తప్ప నాకు తెలియకుండా ఉండదు. నువ్వు లేకుండా ఏ బిడ్డ పడ్డు తెగదు. నీ వృత్తి మీద ప్రమాణం చేసి చెప్పు, ఏ బిడ్డ ఎవరి బిడ్డ? అయ్యా, నాకు తెలిసి ఈ ఊళ్ళో 6 కడుపుతో ఉన్నారయ్యా. అందరూ 4 నుండి 7 నెలల గర్భిణీ స్త్రీలే గాని నెల నిండిన వాళ్ళు ఎవరూ లేరయ్యా. పైగా ఈ బొడ్డ ఆసుపత్రిలో కోసం బొడ్డయ్యా, మంత్రసాని కోసం బొడ్డు కాదయ్యా. అంటే ఈ బిడ్డ మన ఊరు బిడ్డ కాదన్నమాట? చిత్తమయ్యా. దుర్గమ్మ. అయ్యా, వీడికి మన ఊరికి ఏనాటి రుణానుబంధం? ఏ దురదృష్టం ఉందో కన్నారో ఇక్కడ వదిలి వెళ్ళారు. మన ఊరికి ఆ దేవుడిచ్చిన బిడ్డ వీడు, వీడిని పెంచే బాధ్యత ఎవరు తీసుకుంటారు? వీడిని పెంచడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ నాదే ఆడదిక్కులేని సంసారం. ఉన్న ఒక కూతురికి మొన్నే మధ్య పెళ్లి చేసి అత్తవారింటికి పంపించిన సంగతి మీ అందరికీ తెలుసు. ఏ బిడ్డ పెంపకానికైనా తల్లి కాని తల్లి స్థానంలో మరో ఆడది కానీ అవసరం. అందుకే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. అయ్యా, మీరేమీ అనుకోకపోతే ఈ బిడ్డను నేను పెంచుకుంటానయ్యా. వెనక ముందు ఎవరూ లేని దాన్ని వీడంటూ ఉంటే కనీసం నేను పోయాక తలకొరువైనా పెడతాడు. అలాగే దుర్గమ్మ, మీలాంటి మంచి మనిషి పెంచుకుంటానంటే అంతకంటే ఆనందం ఏముంది? చాలా సంతోషం అయ్యా. అలాగే వాడికి ఓ పేరు పెట్టి మొదటిసారి మీరే పిలవండి అయ్యా. పేరా? దైవత్వం ఉట్టిపడుతున్న వీడి ముఖం చూస్తుంటే దేవుడు అనాలని అనిపిస్తుంది. పైగా మనకి దేవుడు కూడా దొరికాడు, అందుకని ఈ రోజు నుంచి వీడ మనం అందరం దేవుడు అని పిలుచుకుందాం. ఏమంటారు? దేవుడు, దేవుడు, దేవుడు. మందు రాసుకోవాలయ్యా బంగారు. అయ్యో, అయిపోయిందమ్మా దేవుడు. నా బంగారు బాబు, నా గొలుసు ఎందుకు కడుతున్నావు?
ఇది గొలుసు కాదు నాన్న, బలంతాడు. బలంతాడా? అంటే? అంటే ఇది నీ మెళ్ళ ఉందనుకో, నీకే ఆపద రాదు, నిన్నెవ్వరు ఏమీ చేయలేరు, ఆరోగ్యంగా ఉంటావు. ఇది ఎప్పుడు నీ మెళ్ళలోంచి తీయకూడదే. తప్పురా, ఒక్క ముద్ద తిందమ్మా. రాయుడు గారు, మా యువంతుడి దయ వల్ల మా అమ్మాయికి అడుగుల పుట్టిందయ్యా. అలాగా, చాలా సంతోషం. ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి నీ మనవరాలకి వెండి మొలతాడు చేయించు. ఇవన్నీ ఎందుకయ్యా? మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉంటే చాలు. పర్వాలేదు, నేను తర్వాత వచ్చి బిడ్డలు చూస్తాను. అలాగేనయ్యా. పిల్లలు పుడతారు? చెప్తే గాని రాను. ఒక ఆడ ఒక మగ పెళ్లి చేసుకుంటే పుడతారా? అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి? ఏమిటారు అనేది. అవును, మా అమ్మ నాన్న పెళ్లి చేసుకున్నాయి కదా, నన్ను వదిలి వెళ్ళిపోయారు. నీకు బుద్ధి జ్ఞానం ఉందా? నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నావు? ఇప్పుడు దీన్ని కన్నావు, తర్వాత దీన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతావు. దీన్ని ఎవరు చూసుకుంటారు? చూడు, ఏమీ ఎరగనట్టు ఎంత అమాయకంగా చూస్తుందో. కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది. నాకంటే తాతయ్య ముసలమ్మ దొరికారు, అందరికీ అలా దొరుకుతారా? బుజ్జిముండ, ఎంత ముద్దొస్తుందో. నువ్వేం భయపడకు, అదెక్కడికైనా పోతే నిన్నేను చూసుకుంటాలే. ఏ ఏంట్రా దేవుడు, దాంతో మాట్లాడుతున్నావు? దీనికి ధైర్యం చెప్తున్నాను. దానికి ధైర్యం చెప్తున్నావా? కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది. నేనేం చేశానురా? లేకపోతే ఇదేనంత నీకు తెలుసుగా, దీన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు? ఈ ఊళ్ళో ఎవరికేం జరిగినా చూసుకోవటానికి మా దేవుడు ఉండగా నాకేం భయం రా. గొప్పే, పెయ్యతోడు పుట్టింది, వెళ్ళి చూసుకో. వెళ్ళా. లక్ష్మీ శ్రీ సముద్రనాథ శ్రీంగధామి శ్రీనాసీభూత సంస్థ దేవుని తాం ఇంతకీ నేను చెప్పే అసలు విషయం ఏమిటంటే, నేటి బాలునే రేపటి అంకుల్స్, నేటి బాలికలే ఎల్లుండ ఆంటీసు. కాబట్టి మీరందరూ మీ అమ్మల్ని పీడించి, మీ నాన్నల్ని ఏడిపించి వచ్చే ఎలక్షన్ లో ఓట్లన్నీ మా నాన్నకే వేయించి. ఎక్స్క్యూజ్ మీ, యా నోర్మై, అవతల మీ బాబు గుడ్డలోడు తీసుకుని గౌడి గదిలాగా ఊరి మీద పడి తిరుగుతుంటే అరుకులు. అసలు నిన్ను అనాలి, నీకెన్నిసార్లు చెప్పాను బాబాయ్ గారి ఫోటో అక్కడ పెట్టద్దు అని. అది చూసినప్పుడల్లా ఇది ఇల్లు ఒళ్ళు మర్చిపోతున్నాడు. నన్నేం చేయమంటావు? దాన్ని ఏములు దాచినా వెతుక్కు తెచ్చుకుని మరీ అక్కడ తగిలించుకుంటున్నారు. పోనీ ఏ ఎట్లా పడేద్దామంటే బెంగుతో ఆత్మహత్య చేసుకుంటారేమో అని భయం. ఇంతకీ ఏం జరిగిందిరా? ఏం జరిగిందా? ఇది జరిగింది. 30 ఏళ్ళు కాపురం చేసి వీడి పెళ్ళామే ఇంత కంగారు పడిపోయిందంటే పాప ఊర్లో జనం ఏమైపోయి ఉంటారు? అందుకో అయినా ఈయనకి ఇదేం పోయే కాలంరా, మరీ ఇంత బలి తెగించిపోయారు. ఈయన ఎమ్మెల్యే చేయాలని నేను నానా తంటాలు పడుతుంటే ఈడేమో ఎదవ వేషాలు వేసుకుని ఊర్లో జనాలందరినీ కంగారు పెడతాడు. ఇది ఇంకా ఓట్లెవరేస్తారు చెప్పు. అయినా తమ్ముడి మీద ప్రేమ ఉన్న వాళ్ళని ఎంతో మందిని చూసాం, మరీ ఇంత పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళని ఎక్కడా చూడలేదు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం జరిగిన ఆ గుండు పురాణాన్ని ఈయన ఇంకా మర్చిపోలేకపోతున్నారంటే. నువ్వు ఆ పురాణం ఆపి ఆ ఫోటో ఎవరికి తిప్పి చెప్తాను. వెళ్ళు. నువ్వు రారా? రారా నీ పని చెప్తాను. కూర్చో. వెనక్కి తిప్పావా? తిప్పాను. ఏంటి సుబ్బరాజా? ఆడెవడు? స్థితికి తీసుకొచ్చినాడు. అబ్బా, ఆడి పేరు సుబ్బరాజు కాదు, రాయుడు. అవును, ఆడి పేరు రాయుడు కదా, సుబ్బరాజు అన్నానంటే. నన్నే అడుగుతున్నావా? ఇంకొకటి పీకనా? ఏంటి పీకది? అమ్మయ్యా, మామూలు మనిషి అయిపోయాడు, ఇంకా పీక్కోటలు లేవు. దుర్గమ్మ. అయ్యా, దేవుడు ఇంకా రాలా? ఇంకా రాలేదయ్యా, ఆడి ఊరు నిండా పెత్తరాలేగా. ఆడితో ఏమైనా పని ఉందయ్యా? పని ఉందా?
రాను రాను నీకు మతిపరిపై ఎక్కువ అవుతున్నట్టుంది. ఇవాళ పిలిచేటటువంటి పెళ్లికి ఈతనాడు వెళ్ళదు, కూడా వాడిని తీసుకెళ్దామని. తాతయ్య మతిమరిపి ఎక్కువ అవుతుంది దుర్గమ్మ కాదు నీకు. ఏమిటి? లేకపోతే దేవుడన్నయ్య ఏ నాడైనా ఏ పెళ్లికైనా వచ్చాడా? నిజమేనే, నేనే మర్చిపోయాను. ఈ ఊళ్ళో మంచి అయినా చెడైనా పండగైనా పాపమైనా ముందుండి అన్ని భుజానేసుకొచ్చేస్తాడు. పెళ్ళైనా సరిగ్గా పారిపోతున్నాడు. వయసు వచ్చిన కొద్దిగా మారతాడేమనుకుంటే ఈ విషయంలో వాడి మూర్ఖత్వం ఎక్కువతుందే తప్ప ఏమీ తగ్గటం లేదు. అయ్యగారు అన్ని డాక్టర్ చూపించడానికి పట్నం తీసుకెళ్తా అన్నారు. మొన్నే ఫోన్ లో డాక్టర్ గారితో మాట్లాడాను దొరకమ్మా, వచ్చే వారం తీసుకురామా. ఫోన్లేండి అయ్యా, భగవంతుడి దయ వల్ల ఆ డాక్టర్ బాబు వీడికి పెళ్లి మీద ఐశ్చిత పోయే మందిస్తే అంతకంటే కావాల్సింది ఏముందయ్యా. పిన్ని పిన్ని పట్నం వెళ్తున్నాను. అలాగా మళ్ళీ ఎప్పుడు వస్తా? రెండు రోజుల్లో వచ్చేస్తాను. ఊరే పెట్టాడా? నేను పట్నం పెడతాను. నీకేం తెమ్మంటావు? పెద్ద పెద్ద గొలికాయలు. తాత తాత నేను పట్నం పెడతాను, నీకేం తీసుకోమంటావు? కాటిక్క అడిచాపు కూర్చున్నవా నిన్ను, నాకేం చేస్తావురా? అస్తమానం నువ్వు కాళ్ళు నొప్పులు అంటుంటావు కదా, పులిపం వేసిన అమృతాంజన్ ఉంటే బాగుంటుంది చూడు, అది దస్తాలే. మా నాయనే కనుక నువ్వు ఇదేవరు కనుక నానాగమంటుంది. ఊరు కొత్త? అవును, మా పెన్ని ఊరు నుంచి వచ్చింది. దేవుడు పిన్ని దేవుడా కనుక నేను పట్నం పెడుతున్నాను, నీకేం పట్టమంటావు? నీకు ఇష్టం వచ్చింది పట్రా. తాతయ్య రోజు భోజనం చేసిన తర్వాత ఈ మాత్రలు వేసుకోవాలి, మర్చిపోద్దు. ఇది సరేనమ్మా, దేవుడు ఏడే అవతల ట్రైనింగ్ టైం అయిపోతుంది. దేవుడు నీకి ఊరంతా బంధువులే, చెప్పినడానికి వెళ్ళుంటాడు. వీడు ఊరంతా చెప్పొచ్చే వరకు రైలాగొద్దు. ఆగరు తాతయ్య, ఎవరికోసం అగుద్ది? దేవుడా మజాక్క. సంతోషించాను, ఇక్కడ అయ్యగారు నీకోసం ఎదురు చూస్తుంటే అవతల్ని పెత్తనాలేంట్రా? ఎక్కడికెళ్ళా? ఎక్కడికేంటి, అందరికి నేను పట్నం పెడుతున్నట్టు చెప్పాలా? పట్నం నుంచి వాళ్ళకి ఏం కావాలో కనుక్కోవాలా? పైగా నేను మూడు రోజులు ఊళ్ళో లేనంటే అందరూ బెంగ పెట్టుకుంటారు కదా, అందుకే అందరినీ కలిసి ఓసారి చెప్పొచ్చాను. దిగొచ్చాడండి పెద్ద మగాడు, తీసుకో. ఏంటది మినపరొట్టి? దారిలో నీ తలతక్క వేషాలతో అయ్యగారు నిస్కిచ్చమాక. మాకు తెలుసులే పెద్ద, చెప్పొచ్చు. నమస్కారం రాయిదిగా. ఏం బాబు రా, బాగున్నావా? ఎలా ఉంది నీ వ్యాపారం? మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టేసి పట్టణం వచ్చేసారనే బాతప్ప నా వ్యాపారానికి ఏముందండి? మీ దయ వల్ల మూడు మైసూర్ బొండాలు, ఆ రెడ్డికాయ బజ్జీలా బాగానే ఉందండి. రెడ్డికాయ బజ్జీల సంగతి సరే కానీ మనం మన ఊరు వచ్చినప్పుడు ఏం చెప్పావు? నాకు టోపీ కొని పంపిస్తానన్నావుగా, పంపలేదా దొంగ బాబాయ్? మర్చిపోయింది ఏమిడు, ఏమనుకోవద్దు. ఇప్పుడు ఎలాగో వచ్చేసావు కదా, టోపీ పెట్టే పంపిస్తా. పెడుతూ కానీ కానీ ముందు టిఫిన్ పెట్టించు, ఆఖరి సజ్జేస్తుంది. దేవుడు మానా బాగున్నా. బాబురావు ఇతని బామ్మడి శాఖలు కదా, మరి షాకు అని పిలుస్తావేంటి? ఏం చెప్పమంటారండి, వీడెలా షాకులు ఇచ్చి ఇచ్చి ఎప్పుడు నా గుండె ఆగిపోయేలా చేయడానికే వీడు షాకే జాన్ అని పేరు మార్చేసుకున్నాడు. వట్టి కర్రాడిపించాడు, ఎర్ర పొగులు కట్టి పెట్టి దేవుని లోపల తీసుకెళ్లి కావాల్సిన దిమ్ని పెట్టి వెళ్ళు. రండి రాయుడు గారు, మీరు ఎలా కూర్చోండి. పర్వాలేదేమయ్యా. అయ్యా ఈ మీరు పెట్టిన పిచ్చే కదా, మీరు ఎలా కూర్చోలో కూర్చుంటే నాకు తృప్తిగా ఉంటుంది. అలాగే నేను ఇలా కూర్చోవాలి చెప్తాను. అయినా దేవుణ్ణి పట్టణం చూపించడానికి తీసుకొచ్చే ముందు నాకు చిన్న ఉత్తరముఖ రాయొచ్చు కదా. వాడి నేను ఇక్కడ తీసుకొచ్చింది పట్టణం చూపించడానికి కదయ్యా, ముందు వాడిని డాక్టర్ని చూపించాలి. అలా చెప్తే రాడేమోనని పట్టం చూపిస్తానని ఒక్కతో తీసుకొచ్చాను. నా బెంగంతా వాడి గురించి అయ్యా. నిజమేనండి బాబు, దేవుడు దయవల్ల మన దేవుడికి నా కాస్త తిక్క తగ్గిపోతే అంతకన్నా మనకు కావాల్సింది ఏముందండి. రాయుడు గారు, మీరు మధ్యాహ్నం మా ఇంటికి వచ్చి రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోండి, ఈలోగా నేను స్టడీ చేసి ఉంచుతాను. అలాగే. అరే దేవుడు, ఏడు కింద పడుకుంటా. ఇలా పడుకుని చూస్తే ఎంత బాగా కనపడుతుందో. దాదా నువ్వు కూడా పడుకుని చూడు. అమ్మో ఎంతెంత పెద్దళ్ళు, కొండల్లా ఉన్నాయి. అవును తాతయ్య, ఇట్లా ఎంతమంది జనం పడతారు? మన ఊరు ఉంది కదా, అలాంటి ఊళ్ళు రెండు మూడు కలిపితే ఎంతమంది జనం ఉంటారో అంతమంది పడతారు. వామ్మో
వీటిని ఎలా కట్టారో నాకు అర్థమైపోయింది తాతయ్య. అర్థమైపోయింది, ఎలా కట్టారో చెప్పు. ముందు కింద పడుకోబెట్టి కట్టి తర్వాత నిలబెట్టారు కద్ద. అవును పద్ద. అది కూడా తెలీదు పెద్ద. ఏంటి తాతయ్య, డాక్టర్ గారి గది ఇంత చిన్నదా? ఇది డాక్టర్ గారి గది కదరా, ఆయన పైంతస్తులు ఉంటారు, దీన్ని లిఫ్ట్ అంటారు. ఏంటి పైకి తీసుకెళ్తుందా? మరి విమానంలో రెక్కలేవేంటి? నోరు మూసుకుని విసిగించుకో. ఏం తెలీదు పెద్ద. వాడికి ఏం తెలియదు. సార్ ఏంటి రోగం? అలాగే సార్. రాయుడు గారు ఎవరు? మా తాతయ్య. నువ్వు ఉండరా, నేనే డాక్టర్ గారు పిలుస్తున్నా. నువ్వు రానక్కర్లేదు, నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండాలి. అర్థమైందా? అలాగే. నమస్కారం రాయుడు గారు, రండి కూర్చోండి. దేవుడి చిన్నప్పటి రిపోర్ట్స్ ఇప్పటివి కంపేర్ చేసి చూశాను, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. బ్రెయిన్ చాలా ఫ్యాకల్టీస్లో తన వయసుకు తగ్గ గ్రోత్ ఉంది. కొన్ని పార్ట్స్లో 10 ఏళ్ల కుర్రాడికి ఉండే గ్రోత్ మాత్రమే ఉంది. ఇంకా 2-3 ఏళ్లలో అతను పూర్తిగా నార్మల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒక్క పెగ్గితనం తప్ప మిగతావన్నీ బాగానే ఉన్నాయి డాక్టర్ గారు. కాకపోతే పెళ్లి మాట ఇచ్చేసరికి పారిపోతున్నాడు. అదే, అతన్ని పెంచిన తల్లికి మాకు బెగ్గగా ఉంది. తల్లిదండ్రులు తనని కని వదిలేశారన్న విషయం అతని మనస్సులో బలంగా నాటుకుపోయింది. తన పుట్టుకకు కారణం పెళ్లి, అందుకే పెళ్లి అంటే అయిష్టత ఏర్పడింది. దీన్నే ఫిక్సేషన్ అంటారు. పెళ్లి విషయంలో అతనిలో మార్పు రాదంటారా డాక్టర్ గారు? నోనో, తప్పకుండా వస్తుంది. ఈ ఫిక్సేషన్ 2 రకాలుగా పోయే అవకాశం ఉంది. ఒకటి, అతని మెంటల్ మెచ్యూరిటీ పెరగటం, లేదా పెళ్లి పట్ల అతనికున్న ఉద్దేశాన్ని మార్చే బలమైన సంఘటన ఏదైనా జరగటం. ఈ రెండిట్లో ఏది జరిగినా అతను పూర్తిగా నార్మల్ అయిపోతాడు. బాబు ఇక్కడ ఒక అతను ఉండాలి. అతను మీరు లోపలికి వెళ్ళగానే బయటికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయాడా? వీడు మాత్రం నా వల్ల కాదు. గణత కొద్దుకుని మొహం పెట్టుకున్న కురాడు మీకు ఏమన్నా కనపడ్డా? కనపడలేదండి. కనపడలేదా? ఏంటో, అన్ని గదులు ఒకేలా ఉన్నాయి. ఇందులో ఆ డాక్టర్ గారి గది ఏదో. ఇదే. ఎవరు? మా తాతయ్య. రాబాబు, నీకోసం ఎదురు చూస్తున్నాం. నమస్కారం బాబు. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. ఇక్కడ కాదు, అక్కడ కూర్చో బాబు. అబ్బాయి ఉద్దు పుడుగు చాలా బాగున్నాడు. తిక్క శంకరేశ్వర వాళ్ళ ఇంటి వాళ్ళ ఉన్నాడు, మంచి కండపుష్టి. బాబు ప్రయాణం అది బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. భలే సరదాగా ఉండిందండి లిఫ్ట్ ఆట. కాకపోతే తాతయ్య కోపడతాడని వచ్చేసాను. స్వీట్స్ తీసుకోండి బాబు, మొహమాట పడకండి. భలే వారండి, ఇందులో మొహమాటమే ఉంది. చూడటానికి అన్ని బాగున్నాయి. చూడటానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగున్నాయి. కండ పుష్టే కాదు, నాలాగా మంచి తిండి పుష్టి కూడా ఉంది. ఇదంటే మా తాతయ్యకి ఎంత ఇష్టమో. అవును, మా తాతయ్య ఏడి ఈ పాటికి వచ్చేస్తుంటారు బాబు, మీరు తీసుకోండి. వాళ్ళ తాతయ్య వచ్చేలోపు దుర్ముహూర్తం వచ్చేస్తుందేమో. త్వరగా అమ్మాయిని చూపించేస్తే పోలా. బాబు అమ్మాయిని చూపించమంటారా?
ఇదిగో అమ్మాయిని తీసుకురండి. అలాగే బాబు అమ్మాయిని చూడండి, ఎలా ఉంది బాబు, మీకు నచ్చిందా? అమ్మాయికే ఎంత చక్కగా పెయ్యి తోడలా ఉంది. అయ్యా అయ్యా అయ్యా, అందరూ నన్ను క్షమించాలి, ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని కాస్త ఆలస్యమే. మీరేం కంగారు పడకండి, దుర్ముహూర్తం రాకముందే మీ మనవడు అమ్మాయిని చూశాడు. నా మనవడు అమ్మాయిని చూడటం ఏంటండి, వాడు రావడానికి కుదరదని చెప్పడానికే గానే వచ్చింది. మరైతే ఇతను మీ మనవడు కదా? చిచి వీడు నా మనవడేంటి? చిచి వీడు నా తాత ఏంటి? మరి మా అమ్మాయిని చూసేశాడు? ఓసి నీ అమ్మ కడుపు మాడా, నా మనవడు చూడాల్సిన పిల్లని నువ్వు చూస్తావా? ఓసి నీ నాన్న కడుపు మాడా, కొట్టారంటే మొహం పచ్చడైపోయింది. రమ్మన్నారు వచ్చాను, తినమన్నారు తిన్నాను, చూడమన్నారు చూశాను, ఇందులో నా తప్పే ఉంది? ఇందులో నీ తప్పే లేదు, తప్పంతా మాదే. ముందు పెట్టినాడు మీద చేసి మాట్లాడతావేంటి? కొట్టారంటే పొట్ట పగిలిపోద్ది. అయ్యి బాబాయ్, అంతమంది తెగడు బాబు, పొరపాటు అయిపోయింది. అలా అన్నా బాగుంది. ఊర్నాయను వీడెక్కడ బండరా బాబు? ఏంటో ఈ పట్నం వాళ్ళు, ఆడే రమ్మంటారు ఆడే పంపంటారు, తిక్కలవాళ్ళని తిక్కలవాళ్ళు. ఈ డాక్టర్ గారికి అదేది గౌరీ? ఆంటీ గౌరీకి ఎలా ఉంది? మాట్లాడేంటి ఆంటీ, గౌరీకి సీరియస్ కొందని ఫోన్ చేశారు. నువ్వా? అవును నేనే. సరదాగా చేయబోతేనే చెప్పు తీసుకొట్టావు, ఇప్పుడు నేను రేప్ చేస్తాను, అప్పుడేం చేస్తావు చూద్దామని. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మా డాడీతో చెప్పి జైల్లో పెట్టిస్తాను. చా, మాకు డాడీ లేరు మరి, జైల్లోంచి బయటికి తీసుకురాట. ముందుకు రావద్దు, నా ఒట్టు మీ చేస్తే నీ ప్రాణాలు తీస్తాను. తీసే, ఆ పని ఏదో తొందరగా చూసే. అసలు ఈ డాక్టర్ గది ఏదో తెలిసి చావడం లేదు, పాపం అక్కడ తాత ఎంత కంగారు పడుతున్నాడు. ఇక్కడ ఏదో రాసుంది, ఇదే అయి ఉంటుంది. అమ్మో ఎందుకు వచ్చాను గొడవ? అవునో కాదు, బొమ్మ పడుసా వేసుకు చూద్దాం. అసలే అది మా ముసలం ఇచ్చిన రూపాయి పిల్ల, అది దొరికితే గానీ నేను అర్థం చెప్పింటే నీకు కాదు. ఏంట్రో చొక్కా పట్టుకున్నావు, కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది. ఏంట్రా అది, అట్టగాడుతుల్లా ఉన్నారు, ఆడపిల్లని అల్లలు పెడతారా? తప్పురా, వదిలేంట్రా. అసలు వేగి అన్నామంటే టెంక్ ఎగిరిపోద్ది. నా పేరు దేవుడు, మర్యాదగా అమ్మాయిని వదలండి. వదలవరా, ఏం చేస్తావు? నా సంగతి మీకు తెలీదు, నాకు తెక్కరేగిందంటే మీరు తట్టుకోలేరు, షేపులు మారిపోతాయి. ఏంటి షేపులు మారిపోతాయా? వద్దు మాత్రా, చెప్తున్నాను మొహం పచ్చడైపోతే. ఏమిట్రా పచ్చడైపోతే? తప్పుడు పళ్ళు చేయద్దంటే విన్నావా? ఇప్పుడు చూడు పళ్ళు ఊడిపోయాయి, పళ్ళు పళ్ళు మొలిచే వయసు కూడా కాదు, దున్నపోతలా ఉన్నావు. రెండు పళ్ళేగా కట్టించేసుకో. అమ్మో మర్చిపోయాను, నా రూపాయి పిల్ల. నా రూపాయి పిల్ల దొరికేసింది.
తిరిగించాడు వేరెక్కించలే. అదే తాతయ్య, ఇందాక మనం బయట కిందకి వెళ్ళామే, దాని పేరు మర్చిపోయాను. ఆ ఇప్పుడు ఇప్పుడు నీ పని ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళి తర్వాత చెప్తాను. గళ్ళ చొక్కా వేసుకున్న తను ఈ ఫ్లాట్ లోంచి వెళ్ళడం చూసారా? ఎవరో బొట్టు పెట్టుకున్నారా? అవును, ఇప్పుడే ఓ పెద్ద ఆయన వచ్చి తీసుకెళ్లారు. ఎట్లున్నారు? ఇటు కిందకి తీసుకెళ్లారు. ఎక్కడికి వెళ్ళాలి సార్? అదేనయ్యా, నాం పోలీస్ స్టేషన్ పక్కన బాబాయ్ లాడ్జి. లాడ్జి గంట పెట్టి నాకు బస్సు చూపించవా? ఆహా, చేసే నిర్వహణ దాక బస్సు చూపించాలట. ఎక్కడ? నేను ఎక్కను, నేను బస్తి చూడాలి. ఇదిగో నువ్వు ఎక్కుతావా ఎక్కవా? నేను బస్తి చూడాలి. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఎక్కుతావా ఎక్కవా? నేను బస్తి చూడాలి. సరే కర్మ, నువ్వు ఇక్కడే తగలేడు, నువ్వు పనివే. ఒరే నల్లుడా, బండి కదిలిందంటే నీ మొహం పచ్చడైపోద్ది. నువ్వు పనివే. మరి నాకు బస్తి చూపిస్తావా? ముందు తెలుసా, తర్వాత చెప్తాను. అయ్యా, మీ కోదండం మీ సవారి కోదండం, నాకున్నది ఒకే ఒక ఆటో, వేరే ఆటో చూసుకోండి బాబు. అయ్య బాబు, నిన్ననే ప్రయోజనం లేదురా, తప్పు రాది. నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి, ఊళ్ళోకి పోతా. దుర్గమ్మతో చెప్పి నీకు వాతలు పెట్టించకపోతే నా పేరు రాయుడే కాదు. వాతల దొరత పెట్టుద్దు, కానీ ముందు నాకు బస్తి చూపించు. సిగ్గులేని తాతయ్య, తాతయ్య నాకు బస్తి చూపించు. ఏమిటండి మీరు, నాకంత సహాయం చేసి కనీసం మీకు థాంక్స్ చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా వచ్చేస్తారా? నేను రాలేదు. ఇదిగో మా తాతయ్య లాక్కొచ్చేశాడు. నమస్కారం అండి. నమస్కారం. నేనేదో తప్పు చేశానని నాకు బస్సు చూపించకుండా తీసుకెళ్లిపోతున్నాడు. నేను అక్కడ తప్పు చేశానా? నువ్వే చెప్పు. అరే, ఆయన తప్పు చేయలేదు. ఈ రోజు దేవుడే లేకపోతే నా జీవితం నాశనం అయిపోయి ఉండేది. ఆత్మహత్య తప్ప నాకు వేరే గచ్చంతరం ఉండేది. వినవుగా, మరి ఇప్పుడైనా నాకు బస్సు చూపిస్తావా? ఇప్పుడు కాదురా, చాలా పనులు ఉన్నాయి, ఇంకోసారి వచ్చినప్పుడు చూపిస్తాను. ఎప్పుడో ఇంతప్పుడు తీసుకొచ్చావు, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చావు, ఇంకోసారి నువ్వు తీసుకొచ్చేటప్పటికి నేను నియంత అయిపోతాను. అదేం కుదరదు, నేను ఇప్పుడే బస్సు చూడాలి. మీరు ఏ ట్రైన్కి వెళ్ళాలి? మేము నర్సుపూర్ ఎక్స్ప్రెస్ వెళ్ళాలమ్మా. మీకు అభ్యంతరం లేకపోతే ఈయనకి దేవుడు, దేవుడికి నేను బస్సు చూపిస్తాను. నిజంగా? అవును. ఇదిగో అమ్మాయి, వీడి సంగతి నీకు తెలియదు, వీడు అసలేదు తోకలేరు కొద్ది, వీడితో నువ్వు పడలేవు కానీ ఎందుకు వచ్చిన శ్రమ అమ్మా నీకు? నాకంత సహాయం చేసిన దేవుడి కోసం ఆ మాత్రం శ్రమ పడ్డంలో తప్పే ఉందండి, కాదనకండి ప్లీజ్. దయచేసి నన్ను నమ్మండి, ఈసారి నేను మాట తప్పను. నేనొక రాజకీయ నాయకుడిగా జన్మనెత్తింది ఈ ఊళ్ళోనే. ఇన్నాళ్ళు నన్ను ఆదరించి గెలిపించారు, ఈ ఒక్కసారి కూడా నన్ను గెలిపిస్తే నేను చేసిన వాగ్దానాలు నెరవేరుస్తాను. నువ్వు చెప్పినే నమ్మేయడానికి ఇక్కడ సెలవు పూటుకుని ఎవరు లేరు? పదిహేను సంవత్సరాలుగా ఇవే మాటలు చెబుతూ మూడు సార్లు ఎన్నికల్లో నెగ్గావు, కానీ చెప్పిన వాటిల్లో కనీసం ఒక్క వాగ్దానమైనా నెరవేర్చుంటే మళ్ళీ నన్ను గెలిపించండి నువ్వు అడగడానికి అర్థం ఉండేది, ఆలోచించుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండేది. పొరపాటు అయిపోయింది, ఒప్పుకుంటున్నాను, ఈసారికి నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు నేను ఒక ఎమ్మెల్యేని మాత్రమే, కానీ ఈ ఎలక్షన్ లో నేను గెలిస్తే తప్పకుండా మంత్రిని అయ్యే అవకాశం ఉంది. మంత్రినైన మరుక్షణమే ఈ ఊరికి చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాను, నన్ను నమ్మండి ప్లీజ్. ఈ పూర్తి తరగతి మనం ఎవరూ ఓట్లేకూడదు, ఈ పెట్టుబడిదారు వ్యవస్థను మనం ప్రోత్సహించకూడదు, పదవిలో పూర్తిగానే పెద్దలు మర్చిపోయేలాంటి నీచ రాజకీయ నాయకులను నమ్మకూడదు. అడిగారు, నేను చెప్పేది ఏంటంటే, కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది, పెద్దలు మాట్లాడుతుంటే మధ్యలో నువ్వేంట్రా? అడిగా దేవుడు, నువ్వు నోర్మై ఎందుకు పోయాలి? చూడు సర్వేశ్వరరావు, ఈ చుట్టుపక్కల 16 గ్రామాల ప్రజలు ఇన్నేళ్ళు నా మాట విని నిన్ను గెలిపించారు, మరొక్కసారి నీకు ఓటు వేయమని చెప్పి వాళ్ళకి నా మీద ఉన్న నమ్మకాన్ని నేను పోగొట్టుకోలేదు. రాయుడు గారు ప్లీజ్, ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి. చూశావుగా జనం పరిస్థితి, నీ మీద నమ్మకం వాళ్ళకే కాదు నాకు కూడా పూర్తిగా పోయింది. ఇక నువ్వు ఎంత ప్రాధాన్యపడి అడిగినా ప్రయోజనం లేదు, ఇక్కడ గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు, ఎంత తొందరగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత మంచిది. అది కాదు రాయుడు గారు, బావుగారు చెప్పారు. తాతయ్య చెప్పింది అర్థం కాలేదా? అర్థమయ్యేలా చెప్పాలా? ఇక నువ్వు వెళ్ళొచ్చు. రాయుడు గారు, ఈసారి మీరు ఎలక్షన్ లో ఆ సర్వేశ్వరరావుకి మద్దతు ఇవ్వట్లేదని తెలిసి నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఎలాగో నిలబడరు కాబట్టి అదే మద్దతు నాకు ఇచ్చి గెలిపిస్తే నేను ఈ ఊరినే మార్చేస్తాను. బృందావన్ గార్డెన్స్ లా చేస్తాడు. మా డాడీనే గనక మీరు గెలిపిస్తే మీ మూతుకున్న బేసం లాగా, మీ కాలికున్న చెప్పు లాగా, మీ బాడీకున్న బనీన్ లాగా మిమ్మల్ని అంతి పెట్టుకుని మరీ ఉంటాడు. ఉంటాడు. నువ్వు లేగరా. థ్యాంక్స్ రా. నేను ఆ సర్వేశ్వరరావుని చీకొట్టేందుకు పంపన్నానో తెలుసా? యా ఐ నో, వర్ యూస్లెస్ ఫెలో ఆఫ్ ఇండియా లిమిటెడ్ కాబట్టి. వాడు నిచ్చుడు,
కమ్మినే గారు కుత్తే గారు కాబట్టి. ఆ చండాలుడి కంటే మీరు ఏ విషయంలో తక్కువ కాదు. థాంక్స్. పడతలకి. హే ఓయ్ విన్నారుగా, ఇంకా నిలబడ్డారంటి పెడతారా లేకపోతే మొహం పచ్చడి చేయమంటారా అంటారు. అమ్మో నీకు ఆ జన్సన్ కి ఇస్తాను, మేము వెళ్ళిపోతాం. థాంక్స్. జో అచ్యుతానంద జో జో ముకుంద. తాతయ్య తాతయ్య. ఏమిట్రా నీకు నిద్ర పట్టేసిందా? ఈ సంగతి నిద్రపోయేవాడు లేబర్ మరి నీకు నిద్ర పట్టిందో లేదో నాకు తెలియదు. ఏంటి ఇసురు తారే నువ్వు పడుకో. ఎవరు అది? ఎల్లమ్మే గారు తాతయ్య, మళ్ళీ వచ్చాడు. ఎల్లు ఒకటి ఇచ్చామంటావా, మొహం పచ్చడైపోద్ది. ఉండరా, ఎందుకు వచ్చాడో తెలియకుండా ఏమిట్రా దుప్పుడు. నమస్కారం రాయుడు గారు. నమస్తే. ఏంటి మళ్ళీ వచ్చావు? మీతో మాట్లాడదామని. ఇంకా మాట్లాడడానికి ఏముంది? మా అందరి నిర్ణయం మొన్న చెప్పానుగా. దాని గురించి కాదు రాయుడు గారు, వేరే విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. మీరు నా కోసం 5 నిమిషాలు కేటాయిస్తే అన్ని వివరంగా చెప్తాను. అయ్యగారు విన్నంటే ఏమిటయ్యా నువ్వు చెప్పేది? గుండు మీద కుద్దానంటే గుండు పచ్చడైపోతుంది. ఈ అమ్మాయి నా కూతురు శాంతి. అమ్మా శాంతి, ఈయన రాయుడు గారు, ఈ ఊరి పెద్ద. అంతేకాదు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ఈయన మాటంటే వేదవాక్కు. నమస్కారం అండి. ఇతను దేవుడు. నమస్కారం. ఆ అమ్మాయి రాణి, రాయుడు గారి మనవరాలు. రాయుడు గారు, శాంతి తల్లి ఎవరో కాదు, ఈ ఊరు ఆడబడిచే లక్ష్మి. బ్రతికుంటే తన కూతుర్ని తనే తీసుకొచ్చి మీకు పరిచయం చేసుండేది, కానీ మాకు అదృష్టం లేదు. శాంతి, నేను రాయుడు గారితో మాట్లాడి వస్తాను, నువ్వు వెళ్ళి కారులో కూర్చోమ్మా. ఆగమ్మా, కారులో ఏమిటయ్యా? దొరకమ్మా, అమ్మాయి లోపల తీసుకెళ్ళు. రామా రండి. అరే దేవుడు, ఆ కూర్చో అందుకో. సరే సరా కూర్చో. రాయుడు గారు, ఎన్నాళ్ళు నేనేం చేసినా ఎంత సంపాదించినా అదంతా నా ఒక్కగానొక్క కూతురు కోసం. నా ప్రాణానికి ప్రాణమైన నా కూతుర్ని మీ ఊరికి అప్పగించి వెళ్తున్నాను. ఏమిటయ్యా నువ్వు చెప్పేది, కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. రాయుడు గారు, ఈసారికి మీరు నన్ను గెలిపించండి. ఈ ఊరికి నేను చేసిన వాగ్దానాలు నెరవేర్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి నేను మంచి చేశానన్న రోజు నా కూతుర్ని నేను తిరిగి తీసుకువెళ్తాను. నేను మాట తప్పిన పక్షంలో నా కూతుర్ని నాకు అప్పగించకపోవటమే కాదు, తనను ఏం చేసినా మీ ఇష్టం. కావాలంటే ఇదే మాట మీకు వ్రాతపూర్వకంగా ఇస్తాను, నన్ను నమ్మండి. నేను మారానని మీరు నమ్మటానికి ఇంతకు మించి వేరే మార్గం నాకు కనపడలేదు రాయుడు గారు. ఇప్పటికైనా భగవంతుడు నీలో మార్పు తెచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నిన్ను నమ్ముతున్నాను. ఈ మాత్రానికే నీ కూతుర్ని ఇక్కడ ఉంచి వెళ్లాల్సిన అవసరం లేదు. అలా అనకండి రాయుడు గారు, మొన్న నాకు ఓట్లు వేయొద్దన్న మీరే మళ్లీ నాకు ఓట్లు వేయమంటున్నారంటే మిగిలిన వాళ్లకు ఒక కారణం కనపడాలి కదా. నా వల్ల మీరు మాట పడకూడదు, తనని ఇక్కడే ఉండనివ్వండి. సరే నీ ఇష్టం. చాలా సంతోషం రాయుడు గారు. ఒక్క విషయం. ఏమిటది? ఏం లేదండి, శాంతిని కొన్నాళ్ల పాటు ఇక్కడుండి ఊరు చూద్దుగానే అని చెప్పి తీసుకొచ్చాను. ఓట్ల కోసం తనని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళానని తెలిస్తే జీవితంలో నన్ను క్షమించదు. దయచేసి విషయం తనకి తెలియనివ్వకండి. అయ్య గారు మాటిచ్చారంటే అంతే. ఈ విషయం అమ్మాయి గారికి ఎవరైనా చెప్పారంటే వాళ్ళ మొహం పచ్చడైపోద్ది. మీరు ధైర్యంగా వెళ్ళండి. ఎవరు బాబు నువ్వు? ఒరే 30 ఏళ్ళుగా నువ్వు మా అమ్మతో కాపురం చేస్తే పుట్టిన 25 ఏళ్ళ కొడుకుండ్రా నేను. ఎవరికి? అయ్యో ఇవేం పాపిస్ మాట్లాడి, ఏమైంది మీకు? ఎవరమ్మా నువ్వు? ఒరే అప్పిగా, అక్కడ మళ్ళీ ఆ ఫోటో పెట్టింది ఎవర్రా? బాబు నేను కాదండి, అది గారే పెట్టుకున్నారండి. అమ్మా నువ్వు వెళ్ళి అర్జెంట్ గా ఫోటో తిప్పే, తిప్పే చెప్తాను. అంటే మన కొంప కొల్లేరైంది. ఆ సర్వేశ్వరరావు గారిని ఈ ఊరు జనమంతా చీకొడితే ఆడు మళ్ళీ ఈ ఊరు పొలిమేరలోకి రాడనుకుని మనం ఆ రాయుడు గారి దగ్గరికి వెళ్తే ఆయన మనల్ని చీకొట్టాడు. అయినా మనకు సిగ్గు లేకుండా ఇండిపెండెంట్ గా నిలబడికెళ్ళిద్దామని నామినేట్ చేశాం కదా. అవును కదా, ఇప్పుడు ఆశ కూడా ఉష్ కాకైంది. సరిగ్గా చెప్పాడు. ఇదిగో ఆ సర్వేశ్వరరావు గారు తన కూతురు తీసుకుని చిన్నగా రాయుడి దగ్గరికి వెళ్ళి సెంటిమెంట్ తో కొట్టాడన్నమాట. యూ డోంట్ వరీ డాడీ, నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. ఏంటది?
కూతురు సెంటిమెంట్ కంటే మదర్ సెంటిమెంట్ చాలా పవర్ఫుల్ కదా. డెఫినెట్లీ. అందుకే నేను అమ్మని తీసుకెళ్లి ఊరు జనానికి తాకట్టు పెట్టి మాకే ఓట్లయ్యని సెంటిమెంట్ అడుగుతుంటా. ఎలా ఉంది ఐడియా? బ్రహ్మాండంగా ఉందిరా సన్ను. ఈ మసిమర మొగుడుతో కాపురం చేయడం కన్నా ఊరు జనానికి ఊరిగం చేయడం బెటర్. కమ్ము కమ్ము. ఏంటి ఏ సెంటిమెంట్ లేకపోతే నీ బొప్పా స్పెసెస్ ఎవరిని కొట్టేసేది? చేస్తారు వేసి చేస్తారు వేసినట్టుగా చేస్తాను. ఎందుకంత గట్టిగా కొట్టుకుని ఉన్న ఒక చేతిని వంకర చేసుకుంటావు? విషయం ఏమిటో చెప్పు. మరువు మరియు సముద్రము అంటే వెయిట్ అండ్ సీ. ఏమండి దేవుడేడి పొలానికి వెళ్ళాడమ్మా, వచ్చేస్తుంటాడు. అయినా ఏమండి ఏమిటమ్మా, ఏదన్నా వరుస పెట్టి పిలవచ్చురా? వరుస పెట్టా? ఏం వరుస పెట్టి పిలవమంటారు? అమ్మమ్మ అని పిలువు. నాకెట్టాగు కూతురు లేరు, నీ పిలుపులో నా కూతురుని చూసుకో. అయితే శాంతి నేనేమని పిలవాలి? వదనమ్మ అని పిలవమ్మా. అయ్యయ్యో, మా అమ్మ నాకంటే ముందు మా అన్నయ్యని కనుంటే నేను వదనగా మా ఇంట్లో కట్టేసుకుందాను. నార్మల్ టెక్క సచ్చినాడా? ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు నీకు? నీకు పెద్ద తెలుసులే, తనకే తెలిసినట్టు ఎప్పుడు మాట్లాడుతావు. అమ్మా ఏమనుకోవద్దు, పర్వాలేదండి. చేతులకేంటి, మెహందీనా? కాదు, గోరింటాకు. ఇది కూడా తెలియదా మీకు? ఎంత అమాయకురాలంటే అమ్మాయి గారు, మీరు ఈ గోరింటాకు పెట్టుకుంటే మీ చేతులు ఎర్రగా పండిపోతాయి అన్నమాట. అంతేకాదు, ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తాడు. రాణి రాణి నాకు పెట్టవా? అయ్యయ్యో, రెండు చేతులకే పెట్టుకున్నాను, నీకెలా పెట్టను? మరి ఇప్పుడు ఎలా? మీకు ఎందుకంటే అమ్మాయి గారు, నేను పెడతాను కదా. రెండు అమ్మాయి గారు రండి, ఇలా ఎదురుగా కూర్చోండి. అమ్మాయి గారు ఏంటి దేవుడు? నా పేరు శాంతి. శాంతి అని పిలవచ్చు? అమ్మో తప్పండి, మీరు గొప్పింటోళ్ళు, మిమ్మల్ని పేరు పెట్టి పిలవకూడదు. పర్వాలేదు, పిలవకూడదు అంటే పిలవకూడదు అంతే. మీకు గోరింటాకు పెట్టాలా వద్దా? పెట్టాలి. మరైతే మాట్లాడకుండా చేతులు చాపండి. ఇప్పుడు చెప్పండి, మీకు చందమామ పెట్టాలా, నెలబంక పెట్టాలా, చుక్కలు పెట్టాలా? నీకు ఇష్టం వచ్చింది పెట్టు. సరే, అన్ని పెట్టేస్తాను. ఈ చేతిలో చందమామ, ఈ చేతిలో నెలబంక. ఇదిగో కథలు వద్దన్నానా, ఇది నలబంక. ఇప్పుడు చుక్కలు పెడతాను, మా బచ్చడైపోద్ది. కథలు వద్దన్నానా, ఇదిగో బయట జారిపోయింది దేవుడు. ఓహో తింతేనా, నేను తగ్గుతానుగా. ఇక తుఫాన్ వచ్చినా చాలదు. చెయ్యి చాపండి, లేవండి. ఎందుకు లేవమంటుంటే? చూడు ఏంటి వదులు. ఇప్పుడు కదలండి, చూస్తాను. ఏం చేస్తున్నావు అమ్మాయి గారిని? ఏం లేదమ్మమ్మా, గోరింటాకు పెట్టమన్నాను, కదులుతున్నానని ఇలా కట్టేశాడు. నువ్వు గోరింటాకు పెట్టించుకోవడానికి బండాడే దొరికాడా? అయినా అన్నాం నిలబడే ముందు గోరింటాకేంటే ఊరికే నచ్చబెట్టగా పోతలకి. అమ్మాయి గారు చేతులు చాపండి. ఈ ముద్ద మీకు, ఇది నీకు. వాడు తినిపిస్తున్నాడు ఏంటి వాళ్ళిద్దరు కన్నా? వద్దని చెప్పినా వెనకండి, వాళ్ళిద్దరు చేతులకి గోరింటాకు పెట్టాడయ్యా. దేవుడు ఏమిటి తాతయ్య? రేపు అమ్మాయిని తీసుకెళ్లి మన పొలాల్లో తోటలో చూపించు. అలాగే తాతయ్య, తెల్లారిగానే అదే పని, మొత్తం చూపించేస్తారు. దేవుడు స్టీమర్! అది స్టీమర్ కదా అమ్మాయి గారు, దాన్ని లాంచి అంటారు. అమ్మాయి గారు మన నాభ 10 అడుగులు వెళ్ళేసరికి అది 100 అడుగులు వెళ్ళిపోద్ది. బోల్డ్ అంత జనం పడతారు, దాంట్లో భద్రాచలం దాకా కూడా తీసుకెళ్తారు. డాడీ ఇంటికో బిందే, ఇల్లాలకో శారీ ఇచ్చాం కదా, ఈసారి ముసలాడుకో మంచం, కుర్రాడుకో కుర్చీ ఇచ్చేద్దామా? నా చేతికో చిప్ప, మీ అమ్మ చేతికో కర్ర కూడా ఇచ్చేయి, దరిద్రం పొదిరిపోద్ది. రే, నువ్వు ఇట్ట ఇచ్చే సలహాలన్నీ నేను పాటించుకుంటూ పోతే రేపు నేను కూర్చోవాల్సిన అసెంబ్లీలో లోపల కాదు, అసెంబ్లీ బయటకు వచ్చి అమ్మా తల్లే బాబు అంటూ అడుక్కు తినాలి. ఇక నీ బోడి సలహాలు నాకేం అక్కర్లేదు, కానీ నా ఐడియాలు ఏమో నేనే వేసుకుంటావు వేసుకుంటావు. అసలు నీ మట్టి బుర్రలో ఐడియాలు ఉండి అరిస్తే కదా. అన్నసి, నా బుర్రలో ఐడియా ఎప్పుడు ఏడవదురా,
నా బుద్ధి అది నవ్విందంటే ఆ సర్వేశ్వరరావు గారు ఖచ్చితంగా ఏడవాల్సిందే. అయితే త్వరగా నవ్వాడు. నువ్వు ఎంతనే మరి ఈరిగాన్ని సూరిగాన్ని కిట్టిగాన్ని తీసుకెళ్లి ఆ సర్వేశ్వరరావు కూతురు ఎక్కడుందో ఎత్తికి ఎక్కడ దొరికితే అక్కడ దాంతో పోట్లన్నీ మనకి పోట్లన్నీ ఆ సర్వేశ్వరరావుకి. ఓరినా మొదనష్టపు డాడీ, ఆ అమ్మాయిని లేపేశావనుకో సింపతి పెరిగి ఓట్లన్నీ ఆరికి పడతాయి కానీ మనకెందుకు పడతాయి బే? మారదే పేత బ్రెయిన్ అంటే వారి పిచ్చినా కో ఆ సర్వేశ్వరరావు కొన్నది ఒక్కతే కూతురు కదా. అవును, ఆ ఉన్న ఒక్క కూతుర్ని మనం లేపేశామనుకో, ఊరికి హామీ పెట్టిన ఆయన కూతుర్ని ఊరోళ్ళే చంపేశారనుకుని ఆ సర్వేశ్వరరావు పిచ్చి కుక్కలాగా రెచ్చిపోయి వెంటనే పోలీసు వాళ్ళని మిలిటరీ వాళ్ళని పిలిపించేసి కనపడ్డో అని కనపడ్డట్టుగా కైమగమగమగ కొట్టించేస్తాడు. దాంతో ఊరోళ్ళందరూ అడిగి ప్రేమస్ అయిపోతారు, ఓట్లు మొత్తం మనకు గుర్తేస్తారు. నీది బుర్ర కాదురో మరి పాదరసం తర్రా. థాంక్స్. నో మెన్షన్. ఆలస్యం అమృతం ఆల్కహాల్. వెంటనే వెళ్ళి పని చూసుకో. స్టార్టింగ్ లోనే స్లిప్ అయిపోయాడంటి, ఎల్లుడు వెనక్కి తిరిగి వస్తానంటావా? వాళ్ళిద్దరూ పడవలో ఇట్టే వస్తున్నారు, రాగానే వేసేద్దాం, అంతవరకు ఎయిటింగ్ చేద్దాం. రండి ఇక్కడ దాకోండి. అదిగోండి అమ్మాయి గారు ఇంకో లాంచీ. ఏంట్రో లాంచీలతో గోడ కట్టారు, గోదావరిలో ఆడుకుంటున్నారా? ఏ నీకేం అభ్యంతరమా? అమ్మాయి మేము తినాల్సిన దెబ్బలన్నీ మాకన్నా ముందే ఇంకొకళ్ళు తినేశారన్నమాట. ఇంకొకళ్ళ నా సావి రంగా, ఆ దెబ్బలే కనుక మాకు తగిలి ఉండాలి, సున్నంలోకి ఎముకలు కూడా మిగిలి ఉండేవి కాదన్న మాట. ఏరా అర్థమయ్యా చెప్తావా? చెప్తున్నా వింటావ. అంటే ఆ పిల్లకి మనమే కాకుండా ఇంకో శత్రువు కూడా ఉన్నాడన్నమాట, ఆడు మనకంటే పవర్ఫుల్ అన్నమాట. తీసుకురా. వద్దు సార్. కమాన్ తీసుకురా. వెళ్ళిన పని అవ్వలేదు కదా సార్. పర్వాలేదురా,
మీ ప్రయత్నం మీరు చేశారు, పని జరగటం జరగకపోవటం అన్నది మన చేతుల్లో లేదురా. బెటర్ లక్ నెక్స్ట్ టైం, తీసుకోండి. మనం అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి, అంతా మన మంచికే. వెళ్ళండి. అనుకున్నావని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని. వీడి గొంతులో యాసిడ్ పోసేస్తాను. వద్దురా, వాడిని ఏం చేయొద్దు. ఫ్లాట్స్ లో బతికి ప్లాట్ఫామ్ ఇచ్చి వచ్చినట్టు నువ్వు ఈ చుంచుమొహంగాడికి భయపడతావేంటి బావా? భయం కాదురా, వాడు నా హ్యూమన్ కంప్యూటర్. నా చీకటి సామ్రాజ్యం అకౌంట్లన్నీ వాడి బుర్రలోనే ఉన్నాయి. ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దొరకో, ఏ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి కనపడ. అలా అని ఊరుకుంటే వీడు పాటలతోటే మనల్ని తూట్లు పొడిచి చంపేస్తాడు. అరే, జీవితంలో పైకి రావాలంటే కొంత ఓర్పు కావాలరా. నన్ను చూడు, ఇందాక వాళ్ళు శాంతిని చంపకుండా వచ్చినందుకు నాకు చాలా కోపం వచ్చింది. అయినా పనిష్మెంట్ ఇచ్చానా? క్యాష్ ఇచ్చి పంపించాను. నాకింకో చిన్న డౌట్. ఏంట్రా అది? అసలు ఆ శాంతిని నీ కూతురని నమ్మించడం ఎందుకు? దాన్ని అక్కడ నువ్వు వదిలి రావడం ఎందుకు? మళ్ళీ గుండాల్ని పంపి దాన్ని లేపేయమని చెప్పడం ఎందుకు? ఒకదానికొకటి కనెక్షన్ లేదేంటి బావా? శాంతి నా కూతురు కాదని నీకు చెప్పింది ఎవర్రా? అదేంటి, మాధవి ఒక్కతేగా నీ కూతురు? కాదు, అది మాధవ్ కంటే ముందు పుట్టిన కూతురు, కానీ నీ అక్క కాదు. కలిసి వచ్చే వాళ్ళకి నడిసి వచ్చేవాళ్ళు పుడతారని నాకు కలిసి వచ్చే టైం వచ్చేసరికి నా కూతురుగా అది నడిసి వచ్చింది. నమస్కారం అండి. ఎవరమ్మా నువ్వు? నా పేరు శాంతి. నా నుంచి నీకేమైనా సహాయం కావాలా? అవునండి. చెప్పమ్మా, నాకు వీలైతే తప్పకుండా చేస్తాను. మీకు వీలు కాకపోయినా తప్పకుండా చేయాలి. ఏంటమ్మా, ఏం నువ్వు మాట్లాడేది? మీరు నా తండ్రిని ఒప్పుకోవాలి. అలాగేనమ్మా, నువ్వు నా బిడ్డ లాంటి దానివే. బిడ్డ లాంటి దాన్ని కాదండి, నిజంగా నేను మీ బిడ్డనే. మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డని. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. అవునండి, ఒకప్పుడు మీరు చేసిన నాన్సెన్స్ వలన పుట్టిన దాన్ని. నేను మహాలక్ష్మి కూతురిని. మహాలక్ష్మి కూతురువా? అవును. చిదుగో, మీరు అమ్మ గుళ్ళో దొంగతనంగా పెళ్లి చేసుకున్నప్పుడు తీయించుకున్న ఫోటో. ఇన్నాళ్ళు ఏమైపోయావని మీరు నన్ను అడగొచ్చు. అమ్మ మొన్ననే ఈ నిజం తను చనిపోయే ముందు నాకు చెప్పింది. నీకెంత కావాలో చెప్పు. నీ పాపిష్టి సంపాదనలో నాకు చిల్లిగవ్వ కూడా అక్కర్లేదు. నీ ఆస్తి కోసమో, నీ అంతస్తు కోసమో, నీ కూతురు హోదాలో కులుకుదావనో నేను ఇక్కడికి రాలేదు. మరెందుకు వచ్చావు? నాకు తండ్రి, నా తల్లికో భర్త ఉన్నాడని ఈ లోకానికి తెలియ చెప్పడానికి వచ్చాను. ఒకవేళ నేను ఒప్పుకోకపోతే? నువ్వు ఈ మాట అంటావని నాకు ముందే తెలుసు. ఇదొక్కటే కాదు, నా దగ్గర ఇంకా చాలా రుజువులున్నాయి. వాటిని బయటపెట్టి నిన్ను బజారుకి ఎలా ఏడ్చాలో నాకు బాగా తెలుసు. వస్తాను. ఆగమ్మా, నాకు రుజువులు సాక్ష్యాలు అవసరం లేదు. నువ్వు నా బిడ్డవని ఒప్పుకుంటున్నాను. అని నా దగ్గర కాదు, పది మందిలో ఒప్పుకోవాలి. అలాగేనమ్మా, తప్పకుండా ఒప్పుకుంటాను. కాకపోతే నా పరిస్థితి కూడా ఒక్కసారి ఆలోచించు. రేపో మాపో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఈ టైంలో నాకు పెళ్లికి ముందే వేరే ఆవిడతో సంబంధం ఉందని, దానికి నీ అంత కూతురు కూడా ఉందని తెలిస్తే ప్రతిపక్షం వాళ్ళు దుమ్మెత్తిపోస్తారు. దాంతో పాలిటిక్స్లో నా ఫ్యూచర్ అంతమైపోతుందమ్మా. చూడమ్మా, ఒక్క 10 రోజులు టైం ఇవ్వు. ఏ ఊరి నుంచి అయితే తీసుకొచ్చి నేను మీ అమ్మని మోసం చేశానో అదే ఊరికి నేను తీసుకువెళ్ళి నువ్వు నా కూతురు అని 10 మందిలో ఒప్పుకుంటాను. అమ్మ బావా, నీలో మంచి పొలిటీషియన్ మాత్రమే కాదు, గొప్ప ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు. ఏం బుర్రా, ఏం యాక్టింగ్, అదరగొట్టేశావు బావా. అధికార పార్టీ అయిన ప్రజాపార్టీ అభ్యర్థి శ్రీ సర్వేశ్వరరావు గారు వరుసగా 4వ సారి ఎన్నికయ్యారు. శ్రీ సర్వేశ్వరరావు తన ఏకైక ప్రత్యర్థి శ్రీ గడిసేటి గంగరాజుపై 286,000 భారీ మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ గడిసేటి గంగరాజు డిపాజిట్ కోల్పోవడమే కాకుండా రాష్ట్రం మొత్తం మీద అతి తక్కువ ఓట్లు సంపాదించి మరో రికార్డు నెలకొల్పారు. వరుసగా 4 సార్లు గెలవడమే కాకుండా రాష్ట్రంలో అందరికంటే భారీ మెజారిటీ సంపాదించిన శ్రీ సర్వేశ్వరరావుకి ఈసారి మంత్రివర్గంలో ఖచ్చితంగా స్థానం దొరుకుతుందని రాజధానిలో అభిజ్ఞాన వర్గాల వార్త. బాగుందండి మీ తండ్రి కొడుకుల వరుస. ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడిపోతున్నారు? ఈ ఎలక్షన్ లో ఓడిపోతేనే వచ్చే ఏడాది పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయిగా, అందులో ఏకంగా మీరు ఎంపీగా నెగ్గొచ్చు. చలమే, మీరు బాధపడేది ఓడిపోయినందుకు కాదు,
ఏంటి ఓడిపోయినందుకు నీకు బాధగా లేదా? ఎందుకు లేదు, ఉంది. కానీ అంతకంటే పెద్ద బాధ ఇంకోటి ఉంది. ఇంతకంటే పెద్ద బాధ? మన ఇంట్లో ఉన్న ఓట్లు 3, అందులో నాకు పడ్డ ఓట్లు 2. చెప్పండి, ఎవరు మీలో నన్ను మోసం చేసింది? ఎవరు నాకు ద్రోహం చేసింది? ఎవరు నన్ను వెన్నుపోటు పడిచింది? నువ్వా? నువ్వా? తొండ గుర్తుకి బుర్ర గుర్తుకి జరిగిన ఈ సమరంలో, బట్ట బుర్రకి తొట్టి చేతికి జరిగిన సంగ్రామం, కడుపు మంటను నాకు మిగిల్చిన తీర్పు ఎప్పటికీ ఆగిపోనిది. ఇది నా చేసిన మార్పు. నువ్వా? నువ్వా? ఏమండి, మీరు కట్టిన ఈ తాళిబుట్టు సాక్షిగా, నేను కన్న ఈ బిడ్డ సాక్షిగా చెప్తున్నాను, నా ఓటు మీకే వేశానండి. ఒరే నా అబ్బా, నీకిది ధర్మం కాదురా? నిన్ను ఎమ్మెల్యేని చేయడమే జీవిత జయంగా పెట్టుకున్న నన్నే అనుమానిస్తావా? నాకు జన్మనిచ్చిన నీ మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను, గురి చూసి మరీ గుద్దానరా? తొండ గుర్తు మీద? తొండ గుర్తు మీద గుద్దావా? అవును. మన గుర్తు ఉడతరా? అంటే నువ్వు ఉడత మీద గుద్దావా? మరి ఒరే నా ఉడతలు పట్టే డాడీ, ఉడత గుర్తు వాడిదిరా, తొండ గుర్తు మనది. నిజమా? కాదు. కదా, నాకు అప్పుడే అనుమానం వచ్చింది సుమా, తొండ జాంకాయ అని. తొండకి ఉడతకి తేడా తెలియని మీ మొహానికి రాజకీయాలు ఎందుకు గాని? తడిగుడ్డేసుకుని తొంగండి. సర్వేశ్వరరావు గారికి, ఎన్నావంటా ఎన్నావా, నా కొట్టాల్సిన చర్యలు ఆడి కొడతారా? ఏం బాధపడకు డాడీ, నిన్న ఎలాగో మంత్రిని చేయలేకపోయాను, కనీసం మంత్రికి వీయగ్గునన్నా చేస్తాను. ఇట్టని టైంలో జోకులు వేసా ఉంటే బాగుతో పొడుస్తా. ఇది జోక్ కాదు, పచ్చి నిజం. ఆ సర్వేశ్వరరావు గారు ఎలాగో మంత్రి అయిపోతాడు, నేను ఆడికి అల్లుడి అయిపోతాను. చూస్తే పిల్లనివ్వడరా, పిల్లకాలలో వేసి తొక్కేస్తాడు. ఓరి ఫిరంగిన ఫాదరు, ఆ సంగతి నీకే కాదు నాకు తెలుసు. అందుకే ఆ పిల్ల ఒంటరిగా ఉన్న టైం చూసి ట్రాప్ చేసి రేప్ చేసి పడేస్తాను. ఎలా ఉంది నా మాస్టర్ బ్రెయిన్? రేపు చేసినంత థ్రిల్లింగ్గా ఉందిరా, నాటికి నువ్వు నా కొడుకు అనిపించావు. నేను మీ అమ్మని చేసుకుని కూడా ఇట్టాకేగా. అవునా? అమరలేకపోతే ఈ ఫేసును చూసి పిల్లలు ఎవరిస్తా? సరే కాని నువ్వు రేపును రేపుకి వాయిదా వేయకుండా అర్జెంట్గా చేసేసి నా కసి తీరిపోతాయి. అలాగే డాడీ, నీ తుట్టి చేత్తో నన్ను దీవించు. దీవించు, పెళ్లి చేయించు. తుంటి నా కొడక, తప్పది కాదు, ఎత్తన మట్టాంటిది. ఒరే డాడీ, నీ తుంటి చెయ్యి ఆశీర్వాదం ఫలించిందిరా, ఇంకా నేను రెచ్చిపోతా. ఫుల్లు గుస్స గుస్సలాడేండి జత కూడేనండి, మందు బాగా కొట్టేదండి, తెగ ఊగేనండి. శాంతి, శాంతిని కాదు. అరే మంది వేసుకున్నంత మాత్రాన నువ్వు శాంతివి కాదంటే నేను నమ్మేస్తున్నా? నువ్వు శాంతివే, నేను నిన్ను రేప్ చేస్తాను, నీ బాబుకి అల్లుడిని అయిపోతాను, నా బాబుని మంత్రి గారికి వ్యంకుణ్ణి చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, యువర్ అటెన్షన్ ప్లీజ్, ఫస్ట్ టైం రేపింగ్, డోంట్ డిస్టర్బ్ మీ, ప్లీజ్ కోఆపరేట్ మీ, ఓకే? ఎంత రిసౌండ్ వచ్చేటట్టు కొట్టావు, పైగా చెయ్యంత రఫ్గా ఉంది, కొంపదీసి మారువేషంలో వచ్చిన కరణం మల్లేశ్వరు కాదు కదా? ఏమైతే నాకే నా పొంగడం, నేను మైక్ టైసన్ అయిపోతా, నీ చెవి కొరికేస్తా. ఆగక్కడ, అబ్బా
వీళ్ళు ప్రాణాలు తీసేస్తాను. ఒరేయ్, చెల్లెమ్మ చెప్పింది కాబట్టి బతికిపోయావు, లేకపోతే నీ శవాన్ని కళ్ళ చూసుండేవాడిని. పోతలకి పంచాయతీలో పెట్టించి ఊరందరి చేత నిన్ను కుక్కర్ కొట్టించినట్టు కొట్టించకపోతే నా పేరు దేవుడే కాదు. వాడికి ఎలాగో పరువు లేదు. ఈ విషయం 10 మందికి తెలిస్తే 10 రకాలుగా మాట్లాడుకుంటారు. తాతయ్య గారు పరువు పోతుంది, అందుకే ఎవరికి చెప్పని మాట. ఎవరికి చెప్పని? మహాజనులారా, ఈ గ్రామ ప్రజలారా, ఈ ఘోరాలకు అంతం లేదా? ఈ అన్యాయాలకు ఆనకట్ట కట్టే నాదుడే లేరా అని ప్రశ్నిస్తున్నారు. ఆ రంకెలాపి జరిగింది ఏమిటో చెప్పు. అయ్యో అమ్మో, ఈ రోజు పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశారో ఏమో. కొంపదీసి నీ ముఖమా డాడీ? మాట్లాడు, నీది నువ్వే చూసుకుని ఉంటావు. కరెక్ట్ అయి ఉంటుంది. పంచాయతీ ఎందుకు పెట్టించావో చెప్పంటుంటే ఏమిటా కొనుగోడు? ఆ పాయింట్ గా వస్తున్నాను రాయుడు గారు. హెల్త్ కి మంచిదని ఉదయాన్నే మార్నింగ్ వాక్ కి పొలాలు గట్లంటే వెళ్తుంటే దేవుడు ఎదురయ్యాడు. మంచివాడు, మానవత్వం కలవాడు అని దేవుడు బాగున్నావా అన్నాను. అంతే, నన్ను బాగున్నావరా అంటావరా బడుద్దాయని వీర పీకుడు పీకాడండి. అక్కడికి అడిగాను, దేవుడు నన్ను ఎందుకు కొడుతున్నావయ్యా అని. ఆ మాటకు రెచ్చిపోయి నన్ను గొడ్డును బాధట్టు లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ వీర గొట్టిని కొట్టాడండి. ఆఖరికి కొట్టకూడదని చూడకూడదు. అబ్బా అబద్ధాలు చెప్పుకు, కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది. పచ్చడవుద్ది, ఇంకా ఏం మిగులుందని పచ్చడవుద్ది. ఎరా దేవుడు, వాడు చెప్పింది నిజమేనా? కొట్టావా? కొట్టాను. ఎందుకు కొట్టావు చెప్పను. అయ్యో, నేను చెబుతున్నాను కదండి, బాగున్నావా అన్నాను, బాధేశాడంతే. చా ఊరుకోవా, బాగున్నావా అని అడిగితే ఎవరని కొడతారా? ఎవరు కొట్టరు, ఆయన కొట్టారు. అదే దీనికి సమాధానం. వీడిని కొట్టిన మాట నిజమే, కానీ ఎందుకు కొట్టానో చెప్పను. రాయ్, చెప్పకపోతే కరోనా దెబ్బలు తినాల్సి వస్తుంది. అలాగే తింటాను, కానీ చెప్పను. అతను ఏ తప్పు చేయకుండానే కొట్టావా? తప్పు చేశాడు కాబట్టే కొట్టాను. ఏం చేశాడు రా? అదే, నేను చెప్పను. అది కాదరా, అసలు ఎందుకు కొట్టావో అందరికి తెలియాలి కదా. ఇంకా ఏంటంటే తెలిసేది, వాడికి ఒళ్ళు కొబ్బెక్కొట్టాడు, ఒళ్ళు బలుచుకొట్టాడు. ముందు ఒరే గంగరాజు, నువ్వు ఊరికే రెచ్చిపోకు, అవసరమైన మాట్లాడుకోడుగా. ఏంటండి ఆయన మాట్లాడేది? ఏంటి మాట్లాడది? ఎలా కొట్టావా? ఎక్కడ కొట్టా? ఎలా కొట్టావా? ఎప్పుడు కొట్టా? ఎలా కొట్టావా? ఎట్ట కొట్టా అని నాచుతారేంటండి? అంటే వాళ్ళ మనిషికో న్యాయమును, మా మనిషికో న్యాయమును. గంగరాజు తొందర పెట్టడం సార్. అంతేనండి, మేమేం మాట్లాడకూడదు. బాబు మాకు న్యాయం చేయండి అని అడగకూడదు. దేవుడు ఆఖరి సరిగా అడుగుతున్నాను, వాడింత కొట్టావు? నేను చెప్పను. అందరూ వినండి, ఒక మనిషిని అకారణంగా కొట్టినందుకు కాదు, మన ఊరి ఆనవాయితీ ప్రకారం ఈ దేవుడికి 50 కరోనా దెబ్బలు శిక్షగా విధిస్తున్నాను. తప్పుడు పనులు చేసిన వాళ్ళు నాకు మూల అడుగు పెట్టారని పిల్లలు. అసలేంటిది, ఇంటికి వెళితే అమ్మ మాట్లాడనంటది, ఇక్కడికి వస్తే నువ్వు లోపలికి రావద్దంటున్నావు. నేనేం తప్పు చేయలేదని చెప్పానుగా. ఒక మనిషిని గుడ్డును బాధలంటే బాధటం తప్పు కాదు. తప్పు చేసిన వాడిని కొట్టడం తప్పేం కాదు. అయితే వాడు చేసిన తప్పేడు చెప్పు. నేను చెప్పను. మూర్ఖుడా, ఈ మూర్ఖత్వమే రా నిన్ను ఇంటి కొరడా దెబ్బలు తినేటట్టు చేసింది. నిన్ను కొట్టిన ప్రతి దెబ్బ తగిలింది నీకు కాదురా, నీ మీద నేను పెట్టుకున్న నమ్మకానికి, నిన్ను పెంచిన నా పెంపకానికి. ఇప్పటికైనా చెప్పు, వాడిని ఎందుకు కొట్టావు? నేను చెప్పను. ఆఖరి సారిగా అడుగుతున్నాను, చెప్తావా లేదా? ఆఖరి సారిగా చెప్తున్నాను, నేను చెప్పను. నువ్వు చెప్పకపోతే హరించి నీ మొహం నాకు చూపించుకుంటా. పో బయట. నేను ఎందుకు పోవాలి? నేను పోను. పోతావా లేదా? నేను పోను. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను చచ్చినంత. సరే పోతా, పోతానులే. నువ్వు ఆగన్నయ్యా. తాతయ్య,
నిజానికి ఆ దెబ్బలు తినవలసింది నేను, అన్నే కాదు. ఏమిటో మరేది? అవును తాతయ్య, దానిమ్మ పళ్ళకున్న తోటకెళ్తే ఆ బంగారు రాజు నా చేయి పట్టుకున్నాడు. సమయానికి దేవుడు అనే వచ్చి నన్ను కాపాడే వాడి ఎడబెడ వాయించాడు. ఆ విషయం పది మందికి తెలిస్తే పది రకాలుగా చెప్పుకుంటారని, మన పరువు పోతుందని నేనే ఎవరితో చెప్పొద్దని దేవుడు అన్నయ్యతో ఒట్టేయించుకున్నాను తాతయ్య. నేను స్కూల్ నుంచి వచ్చేసరికి జరిగింది తెలిసింది. అన్నయ్య నన్ను క్షమించన్నయ్య, పాపేసి దాన్ని, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఒరే దేవుడు ఇలా రాదా, చచ్చినంత ఉంటున్నావుగా, మరి ఒట్టు తీసి గట్టు మీద పెట్టు. ఏ ముహూర్తాన నీకు నేను దేవుడు అని పేరు పెట్టాను? నిజంగాను దేవుడు వేరా, నిజంగాను దేవుడు వేరా. ఒరే ఇన్నాడు లేకపోతే తల్లి తండ్రి లేని నా మనవరాలు బతికి ఏమవుతుందోనని భయపడేవాడిరా. ఇప్పుడు నాకు భయం లేదురా, నాకు భయం లేదు. ఒక తండ్రి కన్నా అన్న కన్నా గొప్పగా చూసుకునేది ఉండగా ఈ ముసలిపాడు పోయినా పర్వాలేదురా. మరి అదే, నువ్వు పోతే చెల్లెమ్మకి నేనుంటాను, మరి నాకు తాత ఎక్కడి నుంచి వస్తాడు? నువ్వు పోవడానికి వీల్లేదు అంతే, పోనని చెప్పు తాతయ్యా, పోనని చెప్పు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తానురా, ఎక్కడికి లోపలికి వెళ్ళరా, దెబ్బలకు మందులు వస్తాను. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అయ్య అమ్మాయి గారు, భయపడ్డారా? లేకపోతే ఏంటి అమ్మాయి గారు, ఎంత పిలిచినా వినిపించుకోరే, అలా పరధ్యానంగా ఉన్నారేంటి? పరధ్యానం కాదు దేవుడా, వరధ్యానం. వరధ్యానమా అంటే? భగవంతుడు నేను ఒక వరం అడిగాను దేవుడా, అది నెరవేరుతుందో లేదో అన్న ధ్యాసలో ఉన్నాను. ఏం వరం అమ్మాయి గారు? నాకు మంచి తోడునిమ్మని. మంచి తోడంటే? అమ్మలా అనురాగం పంచేవాడు, అన్నలా ఆప్యాయతను అందించేవాడు, తండ్రిలా ఆపదల్లో ఆదుకునేవాడు, కలకాలం కంటికి రెప్పలా చూసుకునేవాడు కావాలని. ఆ మాత్రం దానికి భగవంతుడు వరం ఇవ్వాలా ఏంటి? మీకు నేను తోడున్నానుగా అమ్మాయి గారు. ఇప్పుడైతే నువ్వు ఉన్నావు, జీవితాంతం ఉండగలవా? ఎందుకుంటాను, ఉంటాను. నిజంగా ఉంటావా? నిజంగా. ఒట్టు ఒట్టు. ఏమిటయ్యాకరాదును అనేది, వాడేదో ఎదవ పని చేశాడని మనం కూడా చేయమంటావా? చెయ్యకపోతే మనం అందరం ఎదవల్లా మిగిలిపోతామంటే అసలు ఆయన మీతో ఏమన్నాడు? నా కూతుర్ని ఇక్కడ ఇడిచెళ్తున్నాను, నన్ను గెలిపించండి, గెలిచిన వెంటనే ఈ ఊరిని ఉద్ధరిస్తాను అన్నాడు కదా? అవును అన్నాడు. మరి ఇప్పుడు అడు గెలిచాడు, పైగా మంత్రి అయ్యాడు, కానీ ఏం చేస్తున్నాడు? మనూరు గురించి మాట్లాడటానికి వెళ్ళిన వాళ్ళని కనీసం పలకరించకపోగా పురుగులు చూసినట్టు చూస్తాడంటండి. మరి వాడికి బుద్ధి చెప్పాలా వద్దా? ఆ మాట నేను కాదంటలేదయ్యా, కానీ వాడిని ఏం చేయాలన్నది నాకు అర్థం కావటం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? మీకు గుర్తుందో లేదో, ఆడు మీతో ఇంకో కూత కూడా కూర్చాడు. ఆడన్న మాట నిలబెట్టుకోలేకపోతే ఆడి కూతుర్ని ఏం చేసినా పర్వాలేదు అన్నారు కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి నున్నగా గుండు కొట్టించి, చున్న బొట్లు పెట్టించి, గాడి తెచ్చించి, ఫోటోలు తీయించి, దాన్ని పేపర్కి ఎక్కించావు అనుకోండి, దాంతో పరువు ఆసారికి ఎక్కుద్ది, ఇంకో ఫలితం తప్పుడు పనులు చేయకుండా ఉంటాడు. కరెక్ట్, మా డాడీ ఐడియా అదృష్టం, వెంటనే ఫాలో అయిపోండి. అర్థం లేకుండా మాట్లాడకండి, తండ్రి చేసిన తప్పులకి కూతురుకి అంత పెద్ద శిక్ష. నిజమేనయ్యా గంగరాజు, పాపం అమ్మాయి ఏం తప్పు చేసింది? ఆహా, అయితే ఏం చేయమంటావు బాబు? ఆవిడ గారికి బొట్టెట్టి, పట్టుచీర కట్టి, పల్లకి ఎక్కించి, ఒహం ఒహం కేడి ఒహం ఒహం అని ఊరేగించమంటావా? మాట్లాడంటాయా? అడే పాపం చేసిన నొక్కనే కాదు, మిమ్మల్ని అందరినీ, హోల్సేల్ గా ఈ ఊరు మొత్తాన్ని, ముఖ్యంగా ఈ రాయుడి గారిని. అవునండి రాయుడి గారు, గంగరాజు అందాంట్లో కూడా నిజం లేకపోలేదు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మీ మాటకున్న గౌరవం నిలబడాలంటే అంత పెద్ద శిక్ష కాకపోయినా మనం ఏదో రకంగా సర్వేశ్వరరావు గుణపాఠం చెప్పాలి. ఇవాళ నన్ను ఆలోచించుకోనివ్వండి, నిర్ణయం రేపు తీసుకుందాం. ఎక్కడ దేవుడు?
నేను వచ్చేసాను. దేవుడు ఎప్పుడొచ్చావు? మరదే, తాతయ్య లేకుండానే నేను పట్నం వచ్చేసానుగా. తాతయ్య లేకుండా నువ్వు వచ్చినట్టు ఆయనకు తెలుసా? తెలీదుగా. అమ్మకి తెలుసా? తెలీదుగా. పోనీ ఊళ్ళో ఎవరికైనా తెలుసా? తెలీదుగా. నువ్వు పట్నం వచ్చాడు కనీసం నీకైనా తెలుసా? ఏంటి ఏళకోళంగా ఉందా? ఓన్ని దుంప తెగ ఊళ్ళో వాళ్ళు ఎంత కంగారు. నేను ఎడుతుంటే వేళకోళం సిగకోళం అంటావు. ముందు నాకు గది గదా గది ఎందుకు? ఇంట్లో ఉండొచ్చుగా. నేను ఒక్కడే కాదు, నాతో ఇంకొకళ్ళు వచ్చారు. అమ్మాయి ఎవర్రా? అది రహస్యం, తర్వాత చెప్తాను. ముందు గది. అమ్మాయి ఎవరో చెప్పు, తర్వాతే గది. కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది. చెప్పకపోతే గది బాబా. బాబా అంత కోపం ఎందుకు రా బాబు? రూమేగా ఇస్తా. నాకు రూమ్ వద్దు, గదే కావాలి. రూమ్ అంటే గది, గదంటే రూమ్, రెండు ఒకటే. అవునా? అమ్మాయి గారు మరి గది దొరికేసింది, లోపలికి వచ్చేయండి. రండి రండి. అమ్మాయి గారు ఇందాక చెప్పానే, చిన్నప్పుడు వాళ్ళ బామ్మ నగలు కొట్టేసి పట్నం వచ్చి హోటల్ పెట్టాడని దొంగ బాబాయ్. అతనే ఇతను. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. వాడు అన్ని జోకులు ఎత్తుంటాడు, అంతే అబద్ధాలే. అవును బాబాయ్. వాళ్ళంతా ఎవరు? వాడి చేతుల్లో జాకెట్ గుట్టలున్నాయి, పిన్నేమైనా గుట్టలు కొట్టు పెట్టిందా? నోరు మీద మీ పిన్ని వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంది. వ్రతమ? ఎవడు? నువ్వే పచ్చావు. ఇప్పుడే పిన్ని. పిన్ని, అమ్మాయి గారు ఎవరని మాత్రం అడగద్దు, అది రహస్యం, తర్వాత చెప్తాను. అమ్మాయి గారు మా పిన్ని. నమస్కారం. నమస్కారం. రామ్మా బొట్టు పెట్టుకుని ప్రసాదం తీసుకుందు గాని. రే షాగు, నీ షడన్ ఎంట్రీకి ఎప్పుడో నా గుడ్డ తస్తారా? ఎందుకు పిలిచావు? వాయ్, నువ్వు పైకి వెళ్ళి 500 రూమ్ క్లీన్ చేసి ఉంచు, అందులో దేవుడు వాళ్ళు ఉంటారా? మీరు చెప్పే మాటలు నేను నమ్మవంటే మీకు తెలియకుండా మీ ఇంటి ఆ అమ్మాయిని ఆ దేవుడు తీసుకెళ్ళటం అనేది అసంభవం. ఏమంటే ఈ ముసల కుదిరాట ఎందుకు గానీ ఉన్నమాట చెప్పేస్తున్నా. మీరు ఆ సర్వేశ్వరరావు కుమ్మక్కయ్యారని మానమాను. రే గంగరాజు, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా? ప్రొవిజన్ ఎత్తేసారు కదా, మేమేమన్నా తాగి మాట్లాడుతున్నావు అనుకున్నావా? బాబు ఆ నిప్పన్న సంగతి మీకే కాదు, మాకు కూడా తెలుసు. కానీ ఏం చేస్తావు, నిప్పు కూడా చదలబట్టే రోజులు పెద్ద పెద్దోళ్ళే పదవులు అడ్డం పెట్టుకుని పాపిష్టి పనులు చేస్తున్నారు. ఈయన ఒక్కడు ఏమైనా పైనుంచి లటక్కడ ఊడిపడ్డా? దేవుడు తప్పు చేయడన్న నమ్మకం నాకు. వాడు ఏం చేసినా దాని వెనక న్యాయమైన కారణం ఉంటుంది. ఒకవేళ వాడే గనక తప్పు చేసి ఉంటే అది నా తప్పు, నా పెంపకం తప్పు. అందుకే నిజం నిరూపణయ్యే వరకు నేను ఇస్తానులో కూర్చోను. ఏ తీర్పు అయ్యారు? దయచేసి ఈ విషయంలో నా నిర్ణయానికి ఎప్పుడూ ఏదో చెప్పను. అమ్మాయి గారు ఏం పర్వాలేదు, సిగ్గు లేకుండా తినండి. సిగ్గు లేకుండా కాదు, సిగ్గు పడకుండా తినండి అనాలి. మాకు తెలుసులే, రెండు ఒకటే. కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది. ఆ పచ్చడి తిన్నాను మనకి రాదు గానీ ఏమే, అమ్మాయి గారికి కాస్త అల్లం పచ్చడి వేసి రెండు గాలి. వద్దండి, ఇప్పటికే తిన్నమ్మా. ఏంటి అమ్మాయి గారు వద్దంటారు? మీరు తిన్నది ఒక గారి, నేను 20 లాగించాను. ఏం పర్వాలేదు, వేసుకోండి. వద్దు దేవుడు, కడుపు నిండిపోయింది, ప్లీజ్. సర్లే, ఫీజు వదిలే పిన్ని, వదిలేద్దాం. ఎవరికి ఆగు? నీకు నాకు దాని ముందే ఉంటారు. గెలబెడితే ఎవరున్నారు? ఆడేది పర్లేదు, నీ మీద బెటర్. వెళ్ళి తగలడు, కూర్చో. దేవుడు లేచిపోదాం, లేచిపోదాం, లేకపోతే దొంగ బాబాయ్ దిష్టి పెట్టినా పెట్టగలడు. ఊరికే అన్నాను లే బాబాయ్. ఏమండి వాళ్ళిద్దరిని చూస్తుంటే సునీల్ చెట్టి శిల్పా చెట్టి లాగే లేరు. బాలకృష్ణ రామకృష్ణ లాగా ఉన్నారు. వాళ్ళ సంగతి నాకు తెలియదు గానీ అమ్మాయిని చూస్తుంటే మాత్రం మన దేవుడి పక్కన దేవతలా ఉంది. ఎక్కడికి? మాధవ గారు లేదా? ఇదే రాబుతావేంటి? అర్థమైన లోపలికి వెళ్ళక ఇల్లేదు. కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది. నేనేం అర్థమైన వాడిని కాదు, దేవుణ్ణి. వెళ్ళి అమ్మాయి గారిని పిలువు. ఏంటి, నువ్వు దేవుడివే? అమ్మాయి గారిని పిలవాలా? వద్దునే కలిగాని తాగొచ్చావేంటి? ఆయన ఇక్కడున్నాడేంటి? ఎవరో? అదే ఆ భట్టపుర్ర ఆయన, సర్వేశ్వరరావు గారు. ఆయన ఇంట్లో ఆయన ఉండకపోతే మరి నువ్వు ఉంటావా? ఎలా ఎలా ఆయన నాకు తెలుసు. అయ్యారు, అయ్యారు
చెప్తుంది నీ కాదు వదలమంటుంటే ఆగమంటుంటే వదలమంటుంటే ఆగమంటుంటే వాచ్మ్యాన్ అతని రోజులు విన్నావా మీరు పైన వెయిట్ చేయండి నేను జాయిన్ అవుతాను రై మీరు లోపలికి వెళ్ళండి ఏంటి దేవుడు ఇలా వచ్చావు ఏమిటి ఇలా వచ్చావు తాపిగా అడుగుతారంటండి మీరు చేసిన పని ఏమైనా బాగుందా దేవుడు ఏమిటి ఆవేశం అసలు ఏం జరిగింది ఏం జరిగిందా మీరు మాట నిలబెట్టుకోలేదన్న కోపంతో ఆ గడిశెట్టి గంగరాజాళ్ళు అమ్మాయి గారికి గుండు కొట్టించి సున్నం బొట్లు పెట్టించి గాడిద మీద ఊరేగించి ఆ ఫోటోలు పేపర్ కెక్కి శాంతికి గుండు కొట్టించారా ఈ దేవుడి కంఠంలో ప్రాణం ఉండగా అలా జరిగినేస్తాడా థ్యాంక్ యూ దేవుడు థ్యాంక్ యూ అందుకే రాత్రికి రాత్రి అమ్మాయి గారిని తీసుకుని పారిపోయి పట్టణం వచ్చేశాను శాంతిని తీసుకొచ్చేశాం ఏది ఇక్కడ లేదు ఎక్కడుంది మా నాన్న దగ్గరికి వెళ్ళావా అవునండి ఎందుకంటారంటండి అసలు ఆయన చేసింది న్యాయమా మీరే చెప్పండి దేని గురించి దేవుడు నువ్వు మాట్లాడేది అయ్యో రామా అసలు విషయం మీకు తెలియదు కదా ఈసారికి మీరు నన్ను గెలిపించండి ఈ ఊరికి నేను చేసిన వాగ్దానాలు నెరవేర్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి నేను మంచి చేశానన్న రోజు నా కూతుర్ని నేను తిరిగి తీసుకువెళ్తాను అలా హామీగా మిమ్మల్ని పెట్టేళ్ళైనా గెలిచిన తర్వాత మాట నిలబెట్టుకోవాలి కదండి ఆయన మాట చెప్పేసరికి ఆ గంగరాజు గడ్డు బంగారాజు గడ్డు రెచ్చిపోయి మీకు గుండు కొట్టించి సున్నబొట్లు పెట్టించి ఊరేగించాలని పంచాయతీ పెట్టించారండి అందుకే నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేశాను మీరెందుకు అమ్మాయి గారు బాధపడతారు ఇందులో మీ తప్పే ఉంది అయినా మీ నాన్నగారిని నేను గట్టిగా అడిగేశానండి దాంతో ఆయన కంగారు పడిపోయి మా ఊరెళ్ళి చేస్తానన్న పనులన్నీ చేసి మిమ్మల్ని తీసుకెళ్తానన్నానండి మనం ఇక్కడ ఉన్న విషయానికి చెప్పేశావా హాయ్ చెప్పేశానండి ఏమైందమ్మాయి గారు ఏం లేదు నేను ఇప్పుడే వస్తాను నేను చోరు కలిపి తీయొద్దు రండి ఇన్స్పెక్టర్ గారు టిఫిన్ తీయడానికి వచ్చారా కాదు నీ లాడ్జి చెక్ చేయడానికి మా లాడ్జి చెక్ చేయడానిక ఏంటండి చెక్ చేసేది ఇది ఏమన్నా బ్రదర్ లాడ్జి అనుకున్నారా ఆగండి లోపలికి వెళ్ళడానికి వీలు లేదు ఇట్ ఈస్ మై ప్రిసైజ్ క్వశ్చన్ మర్యాదగా అడ్డు తప్పకపోతే ముందు మీ ఇద్దరిని పక్కలో తెలియాలి తప్పగా దేవుడు కిదిన మెళ్ళు కట్టు ఎందుకండి అమ్మాయి గారు ఏ నీ పేరేంటి రామారావు ఏ ఊరు మీది రాజమండ్రి దేవుడు ప్రశ్నలతో విసిగించుకో మనం పెద్ద ఆపదలో ఉన్నాం ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఇది నువ్వు నా మెళ్ళ కట్టాలి మీ పేరేంటి నా పేరు సూర్యారావు ఏ పని మీద వచ్చారు ఇది వెంటనే కట్టకపోతే నా మీద ఒట్టి ఆ మాత్రం దాని కొట్లేదు ఎందుకులేండి కడతాను మీ పేరేంటి వెంకట్రావు ఇది కడితే నిజంగానే ప్రమాదం నుంచి బయటపడతామా అవును అయితే అది కూడా బలంతాడని అన్నమాట అవును నాకెలా తెలిసిందో చెప్పుకోండి చూద్దాం దేవుడు నా చిన్నప్పుడు మా ముసలమ్మ మీద నా మెళ్ళో కడుతూ దేవుడు ఇది వెంటనే నా మెళ్ళో కడతావా లేదా ఆ మాత్రం దానికి అంత కోపం ఎందుకండి కడతాను ఇలా ఇవ్వండి ఎరా పెళ్ళిన పని ఏమైంది సక్సెసేనా చిరిగి చాటంత అయింది అంటే ఏముంది ఆ ఎస్ఐ గారు మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్ళాడంట తీరా వెళ్లేసరికి ఆ గదిలో మొగుడు పెళ్ళాలున్నారంట ఆ ఎస్ఐ ఎవడో నీలాంటి చవటై ఉంటాడు ఎవరి గది అనుకుని ఎవరి గదికి వెళ్ళాడు వాడెళ్ళింది కరెక్ట్ గదికే ఒకరినే కాదు మీ ఇద్దరిని అదే ఎందుకు అని అడుగుతున్నాను అండర్ ఇమోరల్ టాపిక్ యాక్ట్ ఇన్స్పెక్టర్ మైండ్ యువర్ టంగ్ వైఫ్ అండ్ హస్బెండ్ చేసేదాన్ని విభిచారు అనరా సంసారం అంటారా హిస్ మై హస్బెండ్ 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 మీరు ఉండండి వీఆర్ న్యూలీ మ్యారీడ్ వీఆర్ ఆన్ హనీమూన్ ట్రిప్ బాబురావు గారు మా డిస్టెంట్ రిలేటివ్ కాబట్టి రెండు రోజులు ఇక్కడ ఉండి వెళదామని వచ్చాం ఆ స్కీమ్ ఏయ్ తప్పకుండా నేను చెప్తూనే ఉన్నానమ్మా వినిపించకుండేగా పైన నన్ను అరచేస్తానని బెదిరించాడమ్మా ఇజ్ ఇట్ ట్రూ ఇన్స్పెక్టర్ నా తండ్రి ఎవరో నా బ్యాక్గ్రౌండ్ ఏమిటో మీకు తెలిస్తే అరెస్ట్ మాట అటుంచి కనీసం నా ఎదురుగా నిలబడి మాట్లాడే ధైర్యం కూడా చేయరు కరెక్ట్ అయినా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు అవన్నీ ఇప్పుడు ఎందుకంటే నో ఐ ఇన్సిస్ట్ ఐ మస్ట్ నో హు ఇస్ ద బ్లడీ రాస్కెల్ అయినా ఏ ఆధారం లేకుండా అడ్డమైన వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో మీరు ఇలా వచ్చి పరువున్న మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారా డు యు వాంట్ మీ స్పీక్ టు యువర్ హైయర్ ఆఫీషియల్ నో 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 ఐ యామ్ సారీ మేడం ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం ఐ యామ్ సారీ ఫర్ ద ట్రబుల్ లెట్స్ గో ఇమిడియట్లీ వెరీ గుడ్ నా రక్తం పంచుకు పుట్టినందుకు దానికి ఆ మాత్రం తెలివిండటంలో ఆశ్చర్యం లేదు ఏమిటమ్మా ఈ తాళం ఏంటి బాబురావరు ఇప్పుడు నన్ను ఏం అడగండి అవన్నీ తర్వాత చెప్తాను నేను దేవుడు వెంటనే ఇక్కడి నుంచి వేరే చోటుకి మారిపోవాలి అమ్మాయి గారు నేను ఇంకా లేవచ్చా నువ్వు ఒకటి మాత్రం గుర్తుపెట్టు వాళ్ళిద్దరూ ప్రాణాలతో ఈ ఊరు వదలటానికి వీల్లేదు దానికి మార్గం ఆలోచించు హలో మేం ప్రాణాలతో ఈ ఊరు వదిలి వెళ్లకుండా ఏం చెయ్యాలో అని ఆలోచిస్తున్నావా
శాంతి కాదు అశాంతి. దేవుణ్ణి నిన్ను కలిశానని చెప్పగానే నువ్వు ఇలాంటి నీచమైన ప్రయత్నం ఏదో చేస్తావని నేను ముందే ఊహించాను. నువ్వు పంపిన పోలీసులు వచ్చినప్పుడు నేను చాలా తేలిగ్గా తప్పించుకునుండొచ్చు, కానీ నేను పారిపోదలుచుకోలేదు, నీ మీద పొగ తీర్చుకోదలుచుకున్నాను. అందుకే దేవుణ్ణి నా జీవితంలోకి తోడుగా తెచ్చుకున్నాను. అతి తొందరలో నీ అంతం చూస్తాను. హలో, మాకు రూమ్ కావాలా? సింగిల్ డబుల్? డబుల్ వేస్ట్ సింగిల్? ఎవరు లోహకలా? ఎన్ని రోజులు ఉంటారు? ఓ గంట చాలు. గంట? అవును మరి, దీన్ని బుక్ చేసుకున్న గంటకా? అంటే మీ ఇద్దరు మొగుడు పిల్లలు కాదండి మాట? అది కాబట్టే ఇక్కడ మొగుడు పిల్లలు ఆడుకున్నారు వచ్చామరి. బాబా లాడ్జింగ్ అంటే ఏమనుకున్నారా? నిప్పు, నీ కాల్సిన ఫ్యామిలీకి తప్ప నీలాంటి లోపలికి ఏమో. ఏ ముసలా మాట జాగ్రత్తగానే, నన్ను లోపల అంటావా? మన సంగతి తెలియదు నీకు మరి. తెలిసింది మర్యాదగా బయట పోలీసులు ఫోన్ చేయమంటారు. మాకు తెలియకుండా ఈ ఫ్రెండ్ అక్కడ చూడు పడ్డాడే. అదేనే, ఆ రోజు విక్కీ గ్యాంగ్ చిత్త కొట్టి నన్ను కాపాడాడని చెప్పానే దేవుడు, అతనే ఇతను. ఆ హీరోయినా? హాయ్. ఓయ్ ఓయ్, చాలా స్మార్ట్ గా ఉన్నాడే. హౌ హ్యాండ్సమ్ హీ ఇస్. ఇంకాపండి, మీరు వెళ్ళి ఆడుతూ ఉండండి, నేను తర్వాత వచ్చి జాయిన్ అవుతాను. మరి కాక్? దేవుడు, ఆ కాకి లైవ్ కక్క అంటే ఆడుకునేది. ఏంటది? నీ చేతిలో ఉంది కదా అది. ఇదా? సరే, వేరే కాక్ తీసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. అవును దేవుడు, ఊళ్ళోకి ఎప్పుడు వచ్చావు? నిన్న. నిన్ననగా వచ్చి ఇప్పుడే కలవడం? అమ్మో, ఈ లోగా చాలా పెద్ద పెద్ద వ్యవహారాలు జరిగిపోయినాయిలేండి. వ్యవహారాలా? ఏమిటవి? అది రహస్యం. ఇంతకీ ఇప్పుడు నేను ఎందుకు వచ్చానని అడగరే. ఎందుకొచ్చావు? మిమ్మల్ని ఎత్తుకుపోవడానికి. నన్ను ఎత్తుకుపోవడానికా? అవును. ఎత్తుకుపోవడం ఎందుకు? నీతో ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేనే వస్తానుగా. అదేం కుదరదు, ఎత్తుకుపోవాల్సిందే. సరే, ఎలా ఎత్తుకుపోతా? అదిగో ఆ బుల్లి కారులో. అవును, నన్ను ఎత్తుకు రమ్మన్నది ఎవరు? ఇంకెవరు? పెద్దమ్మయ్య గారు. పెద్దమ్మయ్య? అదెవరు? రహస్యం. నేను రాకపోతే ఏం చేస్తావు? ఈ దేవుడేం తెలివి తక్కువవాడు కాదండోయ్, అంతా రెడీమేడ్ వచ్చాడు. నా జేబులో మంత్రం ఉందిగా, ఇదిగో దీన్ని ఇలా ఇప్పి ఇందులో ఉన్నదాన్ని ఇలా బయటికి తీసి దీన్ని మీ ముక్కు దగ్గర ఇలా పెట్టారనుకోండి, మీరు తప్పి ఇలా. ఏమి లేదమ్మా, ఈ సింగరోడు జబరుమాలు ఈ అమ్మాయికి వాసన చూపించబోయి తనే వాసన చూసి పడిపోయాడు. ఇందులో కంగారు పడవలసిన పని ఏమీ లేదు. ఉల్లిపాయ తీసుకొచ్చి ముక్కు దగ్గర పెడితే ఠక్కున లేచి కూర్చుంటాడు. ఉండు, ఉల్లిపాయ తెస్తాను. శాంతి అంటే నువ్వేనా? అవును, నన్ను కిడ్నాప్ చేయమన్నది కూడా నువ్వేనా? నేనే. ఇటువంటి అమాయకుడితో అలాంటి పని చేయించడానికి నీకు సిగ్గుగాలేదు? నీలాంటి వయసులో ఉన్న ఆడది డబ్బు సంపాదించాలనుకుంటే కిడ్నాపే చేయనవసరం లేదు. ఒక్క రాత్రి ఆ శరీరం నీది కాదనుకుని బజార్కి ఎక్కావనుకో, నీ కాళ్ళ ముందు. నేనేమన్నా తెలిసే పనిచేసావా? నువ్వెవరో నాకు బాగా తెలుసా, కానీ నేనెవరన్న విషయమే నీకు తెలీదు. హూ ద హెల్ ఆర్ యూ? ఏ త్రాష్టుడికైతే నువ్వు పుట్టావో వాడికే నేను పుట్టాను. కాకపోతే నీకన్నా ముందు నీకు నాకు జన్మనిచ్చిన ఆ సర్వేశ్వరరావు నిజ స్వరూపం గురించి, నీకు తెలియని అతని విశ్వరూపం గురించి చెప్తా విను.
ఇప్పుడు అర్థమైందా? 10 మందిలో నన్ను తన కూతురుగా ఒప్పుకుంటానన్న నిమిషతో ఇటు నన్ను అటు ఊరు జనాన్ని ఎలా మోసం చేశాడో. ఆఖరికి నిన్ను ఒక వ్యభిచారిణిగా చిత్రీకరించడానికి ఎలా ప్రయత్నించాడు. ఇందులో నీ తప్పే ఉందమ్మా. ఇన్నాళ్ళు నువ్వు ప్రేమించి నిన్ను ప్రేమించిన తండ్రి మాత్రమే నీకు తెలుసు. అది నీ అదృష్టం. కానీ నా తల్లిని వంచించి నన్ను ద్వేషించిన తండ్రి మాత్రమే నాకు తెలుసు. అది నా దురదృష్టం. నువ్వు బాధపడకక్క, మనం ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం. నీ గుండెల్లో రగులుతున్న పగని ద్వేషాన్ని పంచుకోవాల్సిన బాధ్యత నీతో పుట్టుగా నాకు ఉంది మాధవి. అవునక్క, నాన్నకి గుణపాఠం చెప్పడానికి మీరు నన్ను బలవంతంగా తీసుకెళ్ళని అవసరం లేదు. మనస్ఫూర్తిగా నేనే మీతో పాటు వస్తాను. నువ్వు పోతే ఆనందపడతాను, కానీ నేనేది గడుస్తాను. మరి నేనేది మన పరువు పోయినందుకు. కన్నా అసలు మనకు పరువు అనేది ఉంటే కదా పోవడానికి. చెప్పేది విను. ఆ చెప్పు. అమ్మాయితో ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన దేవుడు మళ్ళీ తిరిగి రాడు. దాంతో ఆ రాయుడు పంచాయతీలో ఎప్పుడు కూర్చోడు. ఏవేళ రేపో నువ్వే పంచాయతీలో కూర్చుని రాయుడి మీద బాగా కక్ష తీర్చేసుకోవచ్చు అని మెరుపు కళ్ళను కడేశాం కదా. అందులో డౌట్ ఉంది. ఎవరు కొంత రేపు మహాయి ఎల్లుండి ఎప్పటికైనా జరిగేది అదే కదా. ఏంటి జరిగేది నీ సత్యం? వద్దెంగల ఏంటా లుక్కు? ఒక దాంతో ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన దేవుడు ఇప్పుడు దానికి తోడు ఇంకో దాన్ని అంటేసుకొచ్చాడు. ఇంకోతే నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఏమిటా ఏమిటా నువ్వు చేసిన పని? పెళ్లి కాని పిల్లల్ని ఇలా తీసుకొస్తే రేపు వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? నన్నంటే పెట్టి నేనేం వాళ్ళని బలవంతంగా తీసుకురాలేదు. వాళ్ళంతటి వాళ్ళే నా తోటి వచ్చారు. అడ్డంగా తపాయించు. దేవుణ్ణి ఏమి అనకండి, ఇందులో అతను తప్పేమీ లేదు. అసలు తప్పంతా మా నాన్నదే. కన్న కూతురిని ఒక కసాయి వాళ్ళ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇక్కడ తాగట్టు పెట్టి వెళ్ళాడంటే అతను ఎంత దుర్మార్గుడో అర్థం చేసుకోండి. అక్క చెప్పింది నిజం అంకుల్. ఇంతకాలం నేను తింటున్నది అలాంటి పాపిష్టి సంపాదనని నాకు తెలీదు. మా నాన్న గురించి వింటుంటే అలాంటి అతనికి కూతురునైనందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. భగవంతుడు ఎంత చిత్రమైన వాడు, లేకపోతే అలాంటి తండ్రికి ఇలాంటి రత్నాలు పట్టడం ఏంటి? అది సరేనమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం? చేయడానికి ఏముంది రాయుడు గారు, మా నాన్న ఊరికి చేస్తానన్నవన్నీ చేసే వరకు మేమిద్దరం ఇక్కడే ఉంటాం. ఒకవేళ అతను చేయకపోతే? చేసి తీరుతారు అంకుల్. ఎందుకంటే మా నాన్న ఇన్నాళ్ళు చేసిన అక్రమాలు, ఇప్పటికీ చేస్తున్న అన్యాయాలు, ఈ సంపాదన, ఇదంతా ఎవరి కోసం? నా కోసమే కదా. పైగా నేనంటే ఆయనకి పంచ ప్రాణాలు. నన్ను వదిలి ఆయన ఉండడం అన్నది ఇంపాసిబుల్. మీరే చూస్తారుగా ఎలా దిగొస్తారు. అదిగో మాటల్లోనే వచ్చేశారు. ఇక్కడ దేవుడు అంటే ఎవరు? నేనే. ఏ యువర్ అండర్ అరెస్ట్. వరస్టా అంటే? అంటేనా? పద పోలీస్ స్టేషన్ లో చెప్తాను. ఏయ్ పొట్టోడా, చెయ్యి పట్టుకు లాగామంటే మొహం పచ్చడైపోతుంది. అతను చేసిన నేరం ఏంటో తెలుసుకోవచ్చా? మీరు సర్వేశ్వర గారు అమ్మాయి కదా? అవును. మీ నాన్నగారు పంపిస్తేనే వచ్చామమ్మా. ఇతను మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చినట్టు మాకు కంప్లైంట్ ఇచ్చారు. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్. దేవుడు నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి? మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. నాకు ఇష్టమై నేనే అతనితో ఈ ఊరు వచ్చాను. అర్థమైందిగా? నౌ యు కెన్ గో. అది కాదమ్మా, నాన్నగారు మిమ్మల్ని ఎలాగైనా తీసుకురమ్మన్నారు. అంటే బలవంతంగానేనా? చూడండి ఇన్స్పెక్టర్, అలాంటి ప్రయత్నం చేస్తే మీరే ఇబ్బందుల్లో పడతారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను మైనర్ని కాదు మేజర్ని. అది కాదమ్మా. ప్లీజ్ ఇన్స్పెక్టర్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఇక మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? వెళ్ళిపోవడం మంచిది. చూడండి ఇన్స్పెక్టర్, ఇంకా మీరు వెళ్ళడానికి సంకోచిస్తే ఇప్పుడే డీజీపీ గారితోనూ మా లాయర్ గారితోనూ మాట్లాడాల్సి ఉంటుంది. మాట్లాడమంటారా? అవసరం లేదు. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. కమ్ ఆన్. అయ్యో బాబోయ్, అలా అనగానే తిరిగి వచ్చేసావా? తన మేజర్నని బలవంతంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే కేసు పెడతానని, అవసరమైతే డీజీపీ గారితో మాట్లాడాల్సి వస్తుందని బెదిరించారు సార్. అది నా జ్యూరిడిక్షన్ కాకపోయినా మీ మాట విని అక్కడికి వెళ్ళాను. ఈ విషయం ఆయన దాకా వెళ్తే బాగుండదని భయపడి వచ్చేసాను సార్. హలో మాధవి. ఏంటి మాధవి, నువ్వు చేసిన పని చెప్పా పెట్టకుండా నువ్వు అలా వెళ్ళిపోతే నాన్న నేను ఎంత కంగారు పడ్డామో తెలుసా? బావ నీ మీద బెంగతో తిండి తిప్పలు కూడా మానేశాడు. విన్నావు కదమ్మా, నటించకండి నాన్న. నాది నటన, నువ్వంటే నాకు ప్రాణం అమ్మా. నిజంగా నేనంటే మీకు ప్రాణం అయితే తిరిగి నేను ఇంటికి రావాలంటే వెంటనే మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలో చెప్పమ్మా. ముందే ఊరికి చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చండి, ఆ తర్వాతే నేను ఇంటికి వస్తాను. అది కూడా నేనొక్కదాన్ని కాదు,
అక్కతో బాటొస్తాను. అలా కాకుండా మళ్ళీ పోలీసుల్ని పంపడం లాంటి చీప్ ట్రిక్స్ ప్రయోగిస్తే అక్క నేను పేపర్ కెక్కాల్సి వస్తుంది. అది నీ రాజకీయ భవిష్యత్తుకి అంత మంచిది కాదు. అమ్మా మాధవి, బై డాడ్. ఏమైంది బావా? ఆ ఊరికి చేస్తానన్న పనులన్నీ చేస్తే తప్పదనంటుంది. అదే దీన్ని కూడా పొల్యూట్ చేస్తుంటుంది. ఒండ్రి కాక్షి వచ్చాడు. వాడెందుకు వచ్చాడు ఇక్కడికి? నువ్వెందుకు లేస్తావు? కూర్చో, నేను చూసొస్తాను. నమస్కారం అండి. సర్వేశ్వరరావు ఎక్కడ? లోపలున్నారు. చూడు సర్వేశ్వరరావు, ఇక మన మధ్య తుపాకులతో పనిలేదు, తమలపాకులతో తప్ప. అర్థం కాలేదా? సంబంధం కలుపుకోవాలని వచ్చిన వాళ్లకు స్వాగతం చెప్పాల్సింది తుపాకులతో కాదు, తాంబూలాలతో. వాళ్ళను బయటికి పంపించు, మాట్లాడుకుందాం. రండి కూర్చోండి. కూల్ డ్రింక్స్? నో థ్యాంక్స్. వచ్చిన వ్యవహారం చక్కబెడితే ఏకంగా హార్డ్ డ్రింక్స్తోనే మొదలు పెడదాం. అయితే చెప్పండి. చూడు సర్వేశ్వరరావు, నాకున్నది ఒకే ఒక కొడుకు, నీకున్నది ఒక్కగానొక్క కూతురు. మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి వివాహం చేయమని అడగడానికి వచ్చాను. దానివల్ల నాకేంటి లాభం? మా అబ్బాయికి నువ్వు కట్నం ఇవ్వక్కర్లేదు. కట్నం లేకుండా మా అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి 190 మంది క్యూలో ఉన్నారు. ఉండొచ్చు, కానీ అందులో నీకెదురు కట్నం ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరుగా. ఎదురు కట్నమా? ఏంటది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి. జోక్ చేస్తున్నారా? జోక్ కాదు, సీరియస్ గా చెప్తున్నాను. ఎలాగూ నీకు కొంతమంది ఎమ్మెల్యేలు ఫేవర్ గా ఉన్నారు, వాళ్లతో పాటు ఇంకో 70 మంది ఎమ్మెల్యేలను నీకు నేనిస్తాను. దాంతో అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి ఈ ఉన్న సీఎంని దించేయచ్చు. వెంటనే మా బావ సీఎం అయిపోవచ్చు. బావా, డీల్ చాలా బాగుంది. ఓకే. నువ్వు అంత పెద్ద ఛాన్స్ మీరు నాకెందుకు ఇస్తున్నారు? ఇంకా కొంతమందిని కలుపుకుని మీరే సీఎం అవ్వచ్చు. కరెక్టే, నిన్నటి వరకు నేను అదే ఉద్దేశంతో ఉన్నాను. కానీ నా కొడుకు నీ కూతుర్ని ఇష్టపడుతున్నాడని తెలిసిన తర్వాత వాడి కోసం నా రాజకీయ భవిష్యత్తును కొంత త్యాగం చేయదలుచుకున్నాను. అయితే ఈ సంబంధం నాకు ఇష్టమే. కానీ ఇందులో చిన్న తెరకాసు ఉంది. ఏంటిది? మా వాడంటే మీ అమ్మాయికి అసలు ఇష్టం లేదట. పిచ్చి పిచ్చి వేషాలేస్తే మా డాడీతో చెప్పి జైల్లో పెట్టిస్తాను. మాకు డాడీ లేరు మరి జైల్లోంచి బయటికి తీసుకురావటానికి. మరి మీ అమ్మాయిని ఒప్పించగలవా? ఖచ్చితంగా ఒప్పిస్తాను. నా మాట అంటే దానికి వేరు. గుడ్. అవును, అమ్మాయిది కొత్తపాడలో ఉంది. కొత్తపాడ? అది వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళింది, 2 రోజుల్లో వస్తుంది. సరే అయితే మంచి రోజు చూసి ముహూర్తం పెట్టుకుందాం. 2 రోజులు ముందు వచ్చింటే ఎంత బాగుండేది. ఇప్పుడు అది వెళ్ళి ఆ ఊళ్ళో కూర్చొని రానుంటుంది. బావా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఈ ఆఫర్ మాత్రం వదులుకోవటానికి వీల్లేదు. తల చిన్నదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా, శాంతి లేదు నీకు. సీఎం వెంటనే నాకు సాయం చేయాలి. ఏంటది? మర్డర్ చేస్తాను, నా మీద కేసు లేకుండా చేయాలి. వాడి సంగతి వదిలే. ముందు నువ్వు అర్జెంటుగా 2 ప్రొక్లైనర్స్, బుల్డోజర్స్, ట్రాక్టర్స్ ని, 2 లారీల నిండా జనాన్ని తీసుకుని ఆ రాయుడ్ గారు ఊరెళ్ళు. అరే అబ్బాయిలేంట్రా, దేవుడు నిజంగా మన ఊరికి దేవుడేరా? ఆ సర్వేశ్వరరావు గారి ఇద్దరు కూతుళ్ళు తీసుకొచ్చేశాడు కదా, దాంతో ఆ సర్వేశ్వరరావు గారికి మతిపోయి ఏం చేయాలో తెలియక మన ఊరికి చేస్తారన్న పనులన్నీ చేయించడానికి గవర్నమెంట్ వాళ్ళని పంపించేశాడు రా. అట్టగా అయితే ఎన్న వెళ్ళి ఈ ఇసు దేవుడు చేద్దాం, నడండిరా. రే బంగారం, ఏడుస్తున్నావు? ఏమైంది నానా? తాతయ్యని చూసి అబ్బా, కన్న అబ్బనే గౌరవించని అబ్బాయిలున్న ఈ రోజుల్లో ఎప్పుడో చచ్చిపోయిన నీ అబ్బ అబ్బం తలుచుకుని ఏడుస్తున్నావంటే అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఏనాడో నా అబ్బ చేసుకున్న పుణ్యం రా. నేనేడుస్తున్నది నీ అబ్బ అబ్బా అన్నందుకు కాదు. మరి నీ అబ్బకున్న 2 తుండి చేతిలో ఒకటి నీకు ఇంకొకటి నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు, మిగిలిన 2 తుండి కాళ్ళు బాబాయికి ఇచ్చాడు. అయితే రేపు నేను అబ్బనై నాకు ఒక అబ్బాయి పుడితే నీ అబ్బకున్న అవలక్షణాలు మా అబ్బాయికి ఏ పార్టీకి వస్తాయో అర్థంగా గెలుస్తున్నాడు రా నీ అబ్బా.
అది పాయింట్ ఏరో. ఒరే అబ్బాయి, మళ్ళో మన మాట, మీ అబ్బాయికి ఏ పార్ట్కి వస్తా అబ్బా? ఈ పార్ట్కి వస్తుంది అబ్బా, అసలే టెన్షన్ లో ఉంటే ఎలాగోలా ఆడుకు. నీ అబ్బా రేపు మా అబ్బాయికి నీ అవలక్షణం రాకూడని పార్టీకి రావాలి. నీ అబ్బా మా అబ్బాని వాడు అబ్బ దగ్గరికి పంపించేస్తాను అంటే నీ దగ్గరికి రా నీ అబ్బా. బాస్, వెళ్ళి అమ్మాయి గారిని తీసుకొచ్చేయమంటారా? మాధవన్ ఒకదాన్నే కాదు, శాంతిని కూడా తీసుకెళ్ళాలి. ఆ పని చేయడానికి ముందు అర్జెంటుగా దేవుణ్ణి లేపేయాలి. పదండి. అరిగో పారిపోతున్నా. కమాన్. మీరేం మాట్లాడకండి, అలా ఊరుకోండి, తర్వాత చెప్తాను కదా. ఇంకా మీకేం ప్రమాదం రాదు. అదిగో వాడు వచ్చేస్తున్నాడు, మీరేం భయపడకుండా ఇక్కడే ఉండి వాడు రాగానే చూపించండి. వాడు ఎలా ఉడికిపోతాడో చూడండి, భలే తమాషాగా ఉంటుంది. నేను ఆ చాటు నుండి చూస్తూ ఉంటాను. వాడేడి, ఎందుకు వాడిని తెగ నరికి మీ నాన్నని తీసుకురమ్మన్నాడు? అంటే నన్ను వెదవముండం చేసి తీసుకురమ్మన్నాడా? అంటే అతను నా మెళ్ళో దీన్ని కట్టాడు. గద్గది నా వీఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. హస్బెండ్ హస్బెండ్ ఏంటి, దీన్ని వాడు కట్టాడా? అవును. అయితే ముందు దీన్ని తెంపి పారేసి తర్వాత వాడిని ఏంటిది తేడా వచ్చింది? ఆగు ఆగు, అసలు అమ్మాయి గారి మెడలో చూసావు నువ్వు? చూశాను. అంటే ఇది చూసి కూడా నువ్వు భయపడలేదా? దీన్ని చూస్తే భయపడాలా? అవును. అమ్మో నాకు భయం వేస్తుంది, చేతులు కూడా వణికిపోతున్నాయి. మీకు గది గది చూసారా అమ్మాయి గారు? ఇక నువ్వు పో. అమ్మాయి గారు
హలో, నేను పుండరీకాక్షయ్. నమస్కారం బావగారు. నమస్తే. అమ్మాయి వచ్చిందా? ఇంకా రాలేదు బావగారు, ఒంట్లో కొంచెం నల్లతగా ఉందంట. రేపు సాయంత్రం లోపల వచ్చేయచ్చు. అమ్మాయి విషయం ఎత్తినప్పుడల్లా నువ్వు ఏదో కారణం చెప్తూనే ఉన్నావు. చూడు, ఈ నెల 12వ తారీఖున శనివారం ఉదయం 10:30 గంటలకు పెళ్లి ముహూర్తం నిర్ణయించాం. మావిడ ఏదో ముక్కుకుందట, అందుకని పెళ్లి కొత్తపాడు పులివేర్లలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుళ్ళో పెట్టాం. నువ్వు మీ అమ్మాయిని తీసుకుని చిన్నగా అక్కడికి వచ్చాయి. అర్థమైందిగా? అర్థమైంది. పెళ్లి 12వ తారీఖున, అంటే ఇంకా 3 రోజులే ఉంది. ఎన్ని రోజులుంది? 3 రోజులు. గుర్తుంచుకో. అక్కడదేమో తాళి గట్టించేసుకుంది, ఇక్కడ వీడేమో ముహూర్తం పెట్టించేశాడు. ఈ పెళ్లి జరగకపోతే నా ఫ్యూచర్ మొత్తం నాశనమైపోతుంది. శాంతి, శాంతి! ఏంటమ్మా? మెళ్ళేటమ్మా, మెళ్ళనా? ఏం లేదే. ఆగు, నేను అడుగుతుంది దీని గురించి. ఇదెప్పుడు వచ్చింది మెళ్ళోకి? ఇదా, దీని గురించి తర్వాత చెప్తానులేమమ్మా. కాదు, ఇప్పుడే చెప్పాలి. ఎవరు కట్టారు దీని సంగతి? ఇప్పుడు వదిలేయమ్మా, సమయం వచ్చినప్పుడు నేనే చెప్తానుగా. కాదమ్మా, కన్నెపిల్లగా మీకు అప్పగించిన నా కూతురు మెళ్ళోకి తాళెలా వచ్చిందని మీ నాన్న అడిగితే సమాధానం చెప్పాల్సింది మేము. చెప్పు, ఎవరు కట్టారు? ఇప్పటికి నువ్వు చెప్పకపోతే దాన్ని నీ మెళ్ళో ఎవరైతే కట్టారో వాళ్ళ మీద ఒట్టు. దీన్ని నా మెళ్ళో కట్టింది దేవుడు. ఎందుకు కొడతారో చెప్పంటుంటే కొట్టడం కాదు, నువ్వు చేసిన పనికి నరికి పోగులేసే పాపం లేదు. ఎందుకో, నేనేం తప్పు చేశానో చెప్పి మరీ తిట్టు. ఉట్టి పిల్లని తిట్టావంటే మొహం పచ్చడైపోద్ది. ఏంట్రా చెప్పేది? ఆ శాంతమ్మ మెళ్ళో తాళి కట్టింది నువ్వేగా. తాడా? తాడేంటి? ఓహో, బలం తాడా? అవును, నేనే కట్టాను. ఎవరితో చెప్పదని నాతో ఒట్టేయించుకుని నీతో చెప్పేసింది అన్నమాట. అయినా ఆవిడ కట్టమంటేనే కదా కట్టాను. నువ్వు నన్ను కొడతావేంటి? చిన్నప్పుడు నువ్వు నాకు బలం తాడు కట్టావు, అప్పుడు నిన్ను నేను కొట్టానా? ఓరి భగవంతుడా, వీడికి ఎలా చెప్తే అర్థం అవుతుంది. నువ్వు కట్టింది తాయిత్తు కాదురా, పసుపు తాడు. దాన్ని ఒక మగాడు ఆడదానికి కడితే అది పెళ్ళవుతుంది, కట్టించుకున్నది వాడి పెళ్ళం అవుతుంది. ఇదిగో ముసలే, నాకు తిక్కరగిందంటేనా? పెళ్ళంటావేంటి పెళ్ళి? ఆ రోజు నువ్వు నాకు ఇది కడుతూ ఏం చెప్పావు? ఇదిగో దేవుడు, ఈ బలం తాడు ఎప్పుడు తీయద్దు, ఇది నిన్ను ఆపదల నుండి ప్రమాదాల నుండి కాపాడుతుందని చెప్పావా లేదా? అందుకే పెద్దమ్మాయి గారికి ఆపద వస్తే కాపాడడానికి కట్టాను. ఆ మాటకు వస్తే మొన్న రౌడీ నుండి కాపాడడానికి చిన్నమ్మాయి గారికి కట్టాను. ఆవిడికి నాకు కూడా పెళ్ళైపోయినట్టేనా? ఏంటో ఈ పెద్దోళ్ళు, ఆవిడ చేస్తే ఒప్పు, మనం చేస్తే తప్పును. ఎందుకు కొడతారో ఎందుకు తడతారో వాళ్ళకే తెలీదు. ఈ తెంగరాడు ఇద్దరి మెళ్ళో నువ్వు తాళి కట్టేశాడు, ఈ సంగతి ఉన్న వాళ్ళకి తెలిస్తే. ఎంత మంచి మాట చెప్పారండి! శనివారం పొద్దున్నే వెంకటేశ్వర స్వామి సుప్రభాతం విన్నంత హాయిగా, బాలసుబ్రహ్మణ్యం పాటినంత తీయగా, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి కచేరీ విన్నంత కమ్మగా ఉందండి. ఇల్లు కాలి ఒకడేడిస్తే ఏదో కాలి ఇంకొకడేడ్చాడని, ఇద్దరిని ఒకడే కట్టుకున్నాడని మేమేడుస్తుంటే నీకు ఆనందంగా ఉందిరా? కొట్టినా తిట్టినా నేను ఏం బాధపడినయ్యా? ఎందుకంటే అంత గొప్ప మాట చెప్పేశావు. ఎవడెవడెవడెవడెవడెవడే, నేను విన్నది నిజమే కదా? దేవుడు ఇద్దరిని చేసుకున్నాడు కదా. అవును. ఓకే, ఇది చాలండి. నా చేతిలో లచ్చబడేయండి, వారం రోజులు తిరిగే లోపు మీ అమ్మాయిని క్యాలీఫ్లవర్స్ లో పెట్టి మరీ మీకు అప్పచెప్తా. వారం రోజుల్లో కాదు, 2 రోజుల్లో నా కూతురు ఇక్కడ ఉండాలి. అలా చేయగలిగితే 1 లక్ష కాదు, 4 లక్షలు ఇస్తాను. 4 లక్షలు. అవును, 1 లక్ష అడ్వాన్స్ గా ఇస్తాను, మిగిలింది పనివగానే ఇస్తాను. అస్సలు సమస్య లేదండి, 100కి 100 పళ్ళు పని అయిపోయినట్టే. ఇక అడ్వాన్స్ నా చేతిలో పెట్టి మీరు హాయిగా బెడ్ మీద తరిగొట్టేసి పడుకోండి, మిగిలిన వ్యవహారం నేను నడిపిస్తా. గంగరాజు, ఊరు మధ్య జరగాల్సిన ఈ పంచాయతీని ఊరు చివర ఉన్న ఈ గుళ్ళో పెట్టించావు, అసలు నీ ఉద్దేశం? అదే, ఏదే ఉద్దేశమే లేదండి. ఒక పవిత్రమైన విషయం గురించి పంచాయతీ జరగాలి కాబట్టి ఈ పవిత్రమైన ప్లేస్ లో పెట్టించా. అలాగైతే ఆ పవిత్రమైన విషయం నాన్సుకుంటా, తొందరగా చెప్పు, జనమంతా పనులు మనకు వచ్చారు. చెప్పచ్చనుకోండి, కానీ అతను ముద్ద రావాలి కదా, అందుకే ఈ తింగు. ఏరా, కబరెట్టావా? మన అప్పగాడి పంపించాను దగ్గరుండి తీసుకురాని, ఈ పడికి వచ్చేస్తుంటారు. వాళ్ళొచ్చే లోపు సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే గుళ్ళో జరిగిన ఒక పంచాయతీలో ఇదే రాయుడు గారించిన ఒక పవిత్రమైన తీర్పుని
మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఇది అన్యాయం. ఏమిట్రా అన్యాయం? తాళి కట్టిన పిల్ల ఉండగా ఇంకో అమ్మాయి మెడలో తాళి కట్టడం న్యాయమా? తాళి కట్టిన మా తమ్ముడు తప్పైతే మరి కట్టించుకున్న ఈవిడి గారి సంగతి ఏంటంట చెప్పండి. సంతూరు కన్నా పరాయుడిది ఎక్కువైపోయిందా మీకు? ఏమమ్మా, అతని చేత ఇష్టపడి తాళి కట్టించుకున్నావా? అవునండి. అయ్యన్నారుగా, ఈయన తనకు పెళ్లి అవ్వలేదని వెనక ముందు ఎవరు లేరని నన్ను నమ్మించి నాకు తాళి కట్టాడండి. అంటే నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అంతేగా? అవునండి. ఆహా, అట్టగా అయితే దానికి సాక్షులు ఎవరమ్మా? మా ఊరి పెద్దలందరూ ఉన్నారండి. అవునండి. విన్నావుగా ఏమమ్మా, ఆవిడతో సవితిక కాపురం చేయడానికి నీకు ఇష్టమేనా? నేను చావునైనా చస్తాను గాని సవితిక మాత్రం బ్రతకనండి. అదే నీ నిర్ణయమా? అవునండి. సరే, నేనిచ్చే తీర్పు వేనండి. ఈ గడిశేటి గంగరాజు లింగరాజు వాళ్ళ ఉమ్మడి ఆస్తిలో వంచన చేయబడ్డ ఈ అమ్మాయి బ్రతుకు తెరువు నిమిత్తం 10 ఎకరాలు రాసిమ్మంటారు. స్టాంపు కాగితాలు తెచ్చుకో అమ్మా. మీ అబ్బగారు రాసి ముల్లి మా దగ్గర ఉంది. నేను మా తమ్ముడు ఏలు ముద్దరలు వేసేస్తాం. ఏంటే ఇది? మేము మా అబ్బా తొంటి కాళ్ళు తొంటి చేతులు వేసుకుని కష్టపడి శమటోచ్చి సంపాదించిన సొమ్ము, ఇందులోంచి 10 ఎకరాలు కాదు కదా 10 అంగుళాలు ఇవ్వడానికి కూడా నేను ఒప్పుకోను. ఏ, నువ్వు ఒప్పుకోలేదంటాయా? అయ్యగా తీర్పిచ్చాక. ఎవడికి రాయ్ గారు, నాకు శిక్ష అడానికి వాడేవాడ్రా? ఏయ్, నా బతుకు నా ఇష్టం. ఏయ్, ఈ విషయాలు ఎవడన్నా జోక్యం చేసుకున్నాడో పుచ్చలగిరిపోతాయి. ఎంత మాట్లాడు, నీకు అనిపించేక్కిందా? అయ్యా రాయుడు గారు, మా వాడు తెలియక మిమ్మల్ని ఏవేవో అనేశాడండి, దయించండి, క్షమించండి. వాడు తిట్టింది నన్ను కాదు గంగరాజు, ఈ ధర్మపీఠాన్ని. వాడు అవమానించింది ధర్మదేవత, అందుకే వాడికి గుండు కొట్టించి గాడిద మీద ఎక్కించి ఊరేగించాలి. ఆ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు 10 ఎకరాలు మనవర్తిగా రాసివ్వాలి. ఈ ఊరి కట్టుబాటుకు విరుద్ధంగా 2 పెళ్లిళ్లు చేసుకున్నందుకు ఈ ఊరి నుంచి బహిష్కరించాలి. ఇది ఈ ఊరి పెద్దగా నేను ఆ గడిశేటి లింగరాజుకు విధిస్తున్న శిక్షలు. అయ్యా రాయుడు గారు, నన్ను మా తమ్ముడి నుంచి ఏరు చేయబాకండి. కావాలంటే ఈ పిల్లకి 10 ఎకరాలు ఇచ్చేస్తాం, మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరు వేసిన చిత్ర రద్దు చేసేయండి. ఒకసారి ఇచ్చిన తీర్పులో మార్పు ఉండదు, శిక్షలు అమలుపరచండి. వచ్చింది కదండి, మర్చిపోవడానికి ఏమన్నా మామూలు సంఘటన. ఆ రోజున మా తమ్ముడు పెళ్ళా ఉండగా ఇంకో దాన్ని కట్టుకున్నాడు అన్న చిన్న తప్పుకి అంత పెద్ద చెట్టు చేశారు. అది చిన్న తప్పు ఎలా అవుతుంది? ఆ పోనీ మీరు అనుకున్నట్టుగా అది పెద్ద తప్పే అనుకోండి. మరి ఆ రోజున మా తమ్ముడు చేసిన అదే నేరాన్ని ఈ రోజున ఈ ఊళ్ళో ఇంకొకడు చేశాడు. ఇంకొకడు చేశాడా? ఎవడవాడు? ఎవడు అన్నది పక్కన పెట్టండి, ముందు నాకు మొక్క చెప్పండి. రోజులు మారాయి అన్న కారణంగా మీ తీర్పులో ఏం మార్పు ఉండదు కదా? ముమ్మాటికి ఉండదు. తప్పు చేసిన వాడిని వదిలేస్తే అందరూ వాడిని అనుసరిస్తారు. అందుకని ఆ తప్పు నువ్వు చేసినా నేను చేసినా చివరికి పైన ఆ దేవుడే చేసినా శిక్ష తప్పు. పాపం పైన ఉన్న ఆ దేవుడు ఎందుకులేండి డిస్టర్బెన్స్ చేయటం కచ్చేస్తున్నా అని సాకింగ్లు మాత్రం ఇవ్వకండి. ఆ తప్పు చేసింది ఎవరో కూడా కాదు, మన మధ్యలో తిరుగుతున్న మీ దేవుడే. ఏమిటయ్యా గంగరాజు, నువ్వు మాట్లాడేది? పెళ్ళంటేనే ఆవిడ దూరం పారిపోయే దేవుడు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడా? నీకేనా పిచ్చెక్కిందా? ప్రస్తుతానికి మా అబ్బా కొడుకులకి పిచ్చెక్కింది. ఆ దేవుడు దిగిన తర్వాత నిజం బయటపడింది కదా, అప్పుడు ఎక్కుద్ది ఈ ఊళ్ళో వాళ్ళందరికీ పిచ్చి. ఎరా కొడక, ఆ సర్వేశ్వర కూతురు కూడా కబురు చేసావా? గంగరాజు, మన ఊరు గొడవలోకి వాళ్ళెందుకు లాగుతావు? వాళ్ళని నేను లాగడం ఏంటండి బాబు, వాళ్ళంతటా వాళ్ళే కొడపు రడ్డమ్మో అంటే హుషారు అవలమ్మా అంటూ ఫీల్డ్ లోకి ఎంటర్ అయిపోయి టోటల్ పిక్చర్ లోనే సెంట్రల్ అట్రాక్షన్ అయిపోయారు. అరుగో మాటల్లోనే వచ్చేస్తున్నారు. ఆహా, నారీ నారీ నడుము మురారి. ఏంటి తాతయ్య, మమ్మల్ని ఎందుకు పిలిపించావు? హలో, ఎక్స్క్యూజ్ మీ, పిలిపించింది మీ తాతయ్య గారు కాదు, నేను. నువ్వా? ఎందుకురా? ఆహా, కొమురు చేసిన గొప్ప పనికి శాలువ కప్పి సన్మానం చేద్దామని. నేనేం గొప్ప పని చేశాను? అయితే తప్పుడు పని చేసావా? రేయ్, తప్పుడు మాటలు మాట్లాడమంటే చెప్పుచ్చు కొడతారు తప్పుడు. ఈ దేవుడు ఎప్పుడు తప్పు చేయడరా? ఆహా, మరైతే రెచ్చిపోయాలిద్దరే పెళ్లి చేస్తున్నావు, అది తప్పుడు పని కాదే. దేవుడు హలో శాంతమ్మ, ఓ
ఓళ్ళని ఓళ్ళాను అలా సైడ్ అయిపోతే ఎలాగా? అసలు సెంటర్ ఫిగర్ నువ్వే కదా. ఏది నీ మెల్లో ఉన్న ఆ లైసెన్స్ పిల్ల తీసి మా అందరికి ఒకసారి సీ పెట్టు. చూడమ్మయ్యా, నువ్వా పెద్దింటి పిల్లవి, మా అడంగుని పిలిచి బలవంతంగా దాన్ని బయటికి తీయించామనుకో అదంత మర్యాదగా ఉండదు. మరి అంత ఫీల్ అవ్వకమ్మా, తప్పదు. ఇప్పుడు చెప్పు, దీన్ని కట్టింది ఎవరు? నేనే కట్టించుకున్నాను. నువ్వు కట్టించుకున్నావు సరే, దీన్ని నీ మెల్లో కట్టింది ఎవరు? ఇంకా పోతే నెక్స్ట్ నువ్వు కూడా సీ పెట్టమ్మా. మరోదా ఆవిడ చెప్పిన డైలాగ్ నీకు కూడా మళ్ళీ చెబితే బాగుండదు. సీపెట్టు సీపెట్టు సీపెట్టు. గుమ్మడి పండు ఇది కట్టింది ఎవరు? అది నేనే కట్టాను. అదండి ఎస్ఐఎం అయ్యా రాయుడు గారు. ఇప్పుడు తమరి పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది పిచ్చెక్కింది ఎవరికో. కాబట్టి ఇంకా మీరు ఆలస్యం చేయకుండా అసత్యం వెంటనే అమలు జరిపించేయండి. ఓ పని జరిగిపోయినట్టుంటది. ఎరా దేవుడు, ఇదంతా నిజమేనా? ఆళ్ళ మెళ్ళో బలం తాడు కట్టిన మాట నిజమే, కానీ దేవుడు సాక్షిగా నేను ఆళ్ళని పెళ్లి చేసుకోలేదు. బలానికి తానిక్కులు ఇస్తారు గాని తాళ్ళు కట్టానంటే ఏంటండి బాబు? అయ్యా ఈ దేవైకేం అర్థమై సాదు కానండి. అసత్య దేశ చేయని సరే, మన ఊరి కట్టుబాటుకు విరుద్ధంగా ఇద్దరు తొందరపడి అమాయకుడిని శిక్షించకండి. దుర్గమ్మ, ఇలా పంచాయతీలో మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి అయ్యా. కానీ అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ దేవుణ్ణైనా ఎదిరించమని తమరే చెప్పారు. అయితే ఇంకా ఆలోచించేందుకు? గుళ్ళకెళ్ళా దేవుణ్ణి ఎదిరించు. అంతేగాని మదర్ సెంటిమెంట్ తో తప్పు చేసిన ఈ దేవుణ్ణి సమర్థించావంటే ఈ ఊరు ఊరుకోదు. నిజమే గంగరాజు గారు, ఈ ఊరు ఊరుకోదు. ఎందుకంటే ఈ ఊళ్ళోనే దొరికి మనందరి ముందు కళ్ళు తెరిచి ఊళ్ళో అందరి తలల్లో నాలుగులాగా పెరిగాడు కదా వీడు. అందుకే ఈ ఊరు ఊరుకోదు. వీడికి ఊహ తెలిసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరికైనా ఉపకారమే తప్ప అపకారం చేయలేదు కదా వీడు. అందుకే ఈ ఊరు ఊరుకోదు. ఈ ఊరి తల్లులు పాలు తాగి పెరిగినందుకు ఒక పెద్ద పాలేరులాగా ఊళ్ళో అందరికీ ఊడిగించేస్తూ వాళ్ళ రుణం తెచ్చుకోవాలని చూస్తున్నాడు కదా వీడు. అందుకే అందుకే బాబు ఈ ఊరు ఊరుకోదు. ఇంకా చాలా ఆపు తల్లి. ఇందాక నుంచి నీ పెంపుడు కొడుకు గొప్పతనం గురించి ఓ డప్పు కొట్టుకుంటున్నా. అది ఎవడెవడికో సాయం చేస్తే నాకేంటి? నాకు కాని నా కుటుంబానికి కాని ఎంత ఇదిగో ఎంత సాయం చేయలేదు, నేను చేయించుకోలేదు. ఏంటి నీకేమి చేయలేదా? సత్యం. ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకో గంగరాజు. ఆ రోజు ఈ దేవుడే గనక తన ప్రాణాలకు తెగించి గండిపడ్డ చెరువు కంటుపడి ఉండకపోతే ఈ ఊళ్ళో ముందుగా కొట్టుకుపోయి ఉండేది నీ కొంపే. ఆ రోజు నా బిడ్డ ఆ పని చేసి ఉండకపోతే ఈ రోజు తీర్పు వినడానికి వీళ్ళు ఉండేవాళ్ళు కాదు, శిక్ష వేయడానికి పంచాయతీ ఉండేది కాదు. రాయుడు గారు, ఈ ఊరు నుంచి దేవుణ్ణి వెలివేయడానికే మీరు నిర్ణయించుకుంటే అలాగే చేయండి. కానీ ఈ దేవుణ్ణి వెలివేసే ముందు ఇంకో నలుగురిని ఊరు నుంచి వెలివేయాల్సి ఉంటుంది. ఇంకో నలుగురు ఎవరమ్మా వాళ్ళు? ఈ ఊరికి తూర్పున ఉన్న, ఉత్తరాన ఉన్న, దక్షిణాన ఉన్న, ఊరు చివరినున్న ఈ వీళ్ళందరూ రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళే, ఇద్దరు భార్యలు ఉన్న వాళ్ళే. అయ్య బాబాయ్ 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 బాబాయ్, ఎంత గొప్ప లాజిక్ లాగేసిందండి పట్నం పిల్ల. చూడమ్మా, వాళ్ళంతా దేవుళ్ళు, అవతార పురుషులు. దేవుడు అని పేరు పెట్టుకున్నంత మాత్రంతో ఈరు దేవుడైపోడు. అయ్యా నువ్వా గగ్గరాజు, చూడమ్మా దేవుళ్ళకి మనుషులకి సామ్యం ఉంది. రాయుడు గారు, అందరూ దేవుళ్ళకి పూజలు చేస్తారా, నైవేద్యాలు పెడతారా, కోరికలు కోరతారా, కనిపించని ఆ దేవుడు ఏనాడైనా వీళ్ళ కోరికలు తీర్చాడో లేదో నాకు తెలియదు. గాని ఈ దేవుడు మాత్రం దేవుడు అని పిలవగానే వాళ్ళు తన వాళ్ళు కాకపోయినా, తనకి ఏ సంబంధం లేకపోయినా, తనకేంటి అన్న ఆలోచన లేకుండా అందరికీ సహాయం చేసే పెద్ద మనసున్నవాడు. అలాంటి మనసున్న మనిషి కంటే నా దృష్టిలో ఏ దేవుడు గొప్ప కాదు. అటువంటి ఈ దేవుణ్ణి ఊరి నుంచి వెలివేయడం న్యాయమా? మీరే చెప్పండి. వాగక్క రాయుడు గారు, ఆ రోజు గంగరాజు గారి తమ్ముడికి శిక్ష వేసినప్పుడు పంచాయతీకి ఎవరు కంప్లైంట్ చేశారు? ఈ గంగరాజు మరణాలు ఇప్పుడు దేవుడి మీద కంప్లైంట్ చేసింది ఎవరు? దేవుడు కట్టుకున్నది మమ్మల్ని, కంప్లైంట్ చేసింది మేము. మధ్యలో నువ్వెవరు? మాకు చుట్టవా బంధువా? హలో మేడం,
ఒక బాధ్యత గల పౌరుడిగా, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ విలేజ్ గా మా డాడీకి ఆ వెయిట్ రైట్ ఎప్పుడు ఉంటాయి. ఇది విలేజ్ సమస్య. ఇది మా పర్సనల్ విషయం. ఒక భార్య ఉండగా ఆమె అంగీకారంతో ఇంకో పెళ్లి చేసుకోవచ్చని చట్టంలోనే ఉంది. అతన్ని పెళ్లి చేసుకున్న మా ఇద్దరికి లేని అభ్యంతరం నీకెందుకు? ఇదిగో మళ్ళీ మీరు కూడా పెళ్ళంటారు. అసలు మీకు నాకు ఏ సంబంధం లేదంటే నేను పోతున్నాను. ఈ ఊరికి నాకు ఏ సంబంధం లేదు. నేను అసలు అతను పెళ్లి చేసుకోలేదు. చూడమ్మా, చట్టం ఏం చెప్పినా మా ఊరికి కట్టుబాటు ఒకటి ఉంది, దాన్ని గౌరవించటం మా ధర్మం. అది మీరు క్షమించండి రాయుడు గారు, మీరు దేవుణ్ణి వెలయడానికి నిర్ణయించుకుంటే మేమందరం ఈ ఊరినే వెలయాల్సి ఉంటుంది. రాజా ఎవడు కనిపించాడా? లేదా కనబడలేదు. అచ్చకండి రాజా, అచ్చకండి. ఎరా మీకేమన్నా కనబడ్డా? దేవుడు, దేవుడు, దేవుడు. దేవుడు, దేవుడు, దేవుడు. దేవుడు నీకు కూడా కనపడలేదా? లేదు బాబా. సరే ఇటు పోదాం పదండి. దుర్గమ్మ, ఏమిటమ్మా ఇది? వాడు ఎక్కడికి పోతాడు? అయినా వాడి కోపం ఎంత చెప్పు. చూస్తూ ఉండు, తెల్లారేసరికి తాతయ్య అమ్మంటూ రాకపోతే అన్నాడు. వాడు అసలేం ఉండాడు బాబు గారు, వస్తాడంటారా? తప్పకుండా వస్తాడమ్మా. వాడిని చూడకుండా మనం ఎలా ఉండలేము? మనల్ని చూడకుండా వాడు అలాగే ఉండలేము. పాతిక సంవత్సరాలు పెంచాం, ఆ మాత్రం అర్థం చేసుకోలేడా? చెబుతారు వాళ్ళని తప్పు పట్టకూడదు. నీకు జరిగింది పెళ్ళే, నువ్వు కట్టింది తాళే. పెళ్ళనేది మనిషి జీవితంలో ఓ పవిత్రమైన ఘట్టం. దానితోనే మనిషి బ్రతుక్కి పరిపూర్ణత వస్తుంది, సృష్టి కొనసాగుతుంది. అమ్మ మీద కోపం పెళ్లి మీద చూపించొచ్చా? అయినా అమ్మ ఎక్కడికెళ్ళిందని నేనేగా మీ అమ్మని. ఎవరు పుచ్చలు ఎగిరిపోతాయో చూసుకున్నారా?
వచ్చింది. దేవుడు దేవుడు, సర్వేశ్వర మనుషులు వచ్చి మీ అమ్మను కొట్టి రాయుడు గారిని చిన్నమ్మ గారిని తీసుకెళ్లిపోయారు. సీఎం పదవికి నాకు మధ్య ఆ పిచ్చోడు కట్టిన ఈ పసుపుతాడు అడ్డమ్మా, దాన్ని తీసేయమ్మా. నా తల్లివి కదా ఈ ఊరి కోడల్ని ముట్టుకున్న వారి చేతులు తెగలేరకైనా సరే నీ పిల్లాన్ని కాపాడుకో. ప్రాణం పోయినా సరే దీన్ని మాత్రం తీయను. అయ్యో, నీ ప్రాణాలు పోతే ఎలాగమ్మా? నువ్వే కదా నా ఇన్వెస్ట్మెంట్. నువ్వు ఒప్పుకోకపోతే పోయేవి ఆ ముసలాడి ప్రాణాలు. అమ్మా, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం పెళ్లి ఒప్పుకోవద్దు. వెళ్ళు వెళ్ళి ఈ ఊరి పరువుని అయ్యగారి గౌరవాన్ని నిలబెట్టు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఈ పెళ్లికి ఒప్పుకుంటావా లేదా? నేను ఒప్పుకోను. నేను పెళ్లికి ఒప్పుకుంటాను. అబ్బండి, ఎవరు పడితే వాళ్ళు ఆ పెళ్లి కలడానికి వీల్లేదు. మీ వెళ్ళేది ఆ పెళ్లి చూడటానికి కాదు, ఆపడానికి. మాకు ఇచ్చిన లిస్ట్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఆ పెళ్లి కలాలి, అది మాకు వచ్చిన ఆర్డర్. ఇలా దొంగతాటుగా పెళ్లి జరిపిస్తున్నాడంటే ఆ సర్వేశ్వరం ఎంత ఏదో అర్థం కాలేదా? మాటలు తినగలని మంత్రి గారిని బట్టి నోటికొచ్చాడు అవుతావా? ఎవరికైనా మంత్రి నీకు కావచ్చు, మాకు సంబంధించినంత వరకు ఆడు ఎదవే. మా ఊరి జనాన్ని కొట్టించి బాంబులతో బెదిరించి మా అయ్యగారిని ఎత్తుకుపోయాడు. అంతేకాదు, మా దేవుడు కట్టుకున్న అమ్మాయిని తీసుకెళ్లి ఇంకో వాళ్ళ కట్టు పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. మా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగలేము. వెనక్కి తిరిగి వెళ్ళిపోండి, లేకపోతే లాంటి చర్చ చేయాల్సి వస్తుంది. ఏమాత్రం చేస్తారో చూద్దాం, రండిరా. Thank you.
పంతులు గారు కాస్త తొందరగా కానివ్వండి. ఎవరా నువ్వు? దేవుడు. అసలు ఏమిటి గొడవ? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నా పెళ్ళాన్ని తీసుకెళ్ళడానికి. పిచ్చి పిచ్చిగా వాగా ఉంటే ఎవరండి? నేనే. ఏంట్రా చూస్తూ నిలబడ్డారు? ఇప్పుడు బయటికి వెళ్ళేయండి. నువ్వు తల్లి కదా బాబు, వద్దు రావా. ఆదు ఏమయ్యా, నీ కూతుర్ని ఎవడో కిడ్నాప్ చేశాడని నాతో అబద్ధం చెప్పి ఎవన్నో కట్టుకుని కులుగుతున్న దాన్ని తీసుకొచ్చి నా కొడుక్కు కట్టబెట్టాలని చూస్తావా? అయ్యో, వాడి మాటలు పట్టించుకోకండి, వాడు పిచ్చాడు. నీ కూతురు పిచ్చిది కాదుగా. అది కాదు బాబు. అదో నాతో పాలిటిక్స్ ఆడకు, ఫ్యూచర్ ఉండదు. సరా మా తాతయ్య దయవల్ల బతికిపోయావు, ఎక్కడైనా మనిషిగా బ్రతుకు. పసుపు కుంకాలతో పుణ్యస్త్రీగా పోతున్నాను.
ఈ జన్మ కది దేవుడు నాకు మాటిస్తావా? ఏమిటో అమ్మాయి గారు, నేను పోతూ పోతూ నా చెల్లి నానాథ చేసిపోతున్నాను. తన్ని ఎప్పటికీ నీ గుండెల్లో పెట్టుకుని దాచుకుంటావు కదా. అలాగే అమ్మాయి గారు. Oh, my God.